నమస్కారం శరత్చంద్ర గారు నమస్తే సార్ ఎలా ఉన్నారు బాగున్నాండి ఆల్మోస్ట్ ఎనిమిది సంవత్సరాలు మీరు ఇప్పుడు పోరాటం న్యాయ పోరాటం చేస్తూ ఉన్నారు ఒక కొలిక్ వచ్చినట్టుంది కదా క్లైమాక్స్ అనుకోవచ్చా క్లైమాక్స్ అంటే సుప్రీంకోర్టు వాళ్ళని అప్లికేషన్ని తిరస్కరించింది మళ్ళీ వాళ్ళు క్రిమినల్ కోర్టుకి రావాలా ఇక్కడికి వచ్చి జవాబు చెప్పాలా ఏం చెప్తారు వాళ్ళు చెప్పడానికి ఏముంది కాబట్టి వాళ్ళు శిక్షకు అర్హులే కదా సో ఇప్పుడు ఇది రెండు వేల ఈ కాపీ పన్నెండు సత్యంత ప్రేమ సత్యంత ప్రేమ ఈ కాపీ వచ్చేసి రెండు వేల పన్నెండు అండి పబ్లిష్ అయింది ఇది ఫిబ్రవరి స్వాతిలో పబ్లిష్ అయింది సో మీకు ఎప్పుడు డౌట్ వచ్చిందండి దీని మీద దీనికి సంబంధించింది అంటే నేను యాక్చువల్గా దీన్ని సినిమాగా దియాలని నేను సముద్ర ఎవడైతే నాకేంటి సముద్ర వి సముద్ర గారు ఆయన సముద్ర దగ్గరికి నేను నా మిత్రులు కలిసి వెళ్ళాం యాక్చువల్గా నారా రోహిత్ తేద్దాము ఈ ప్రాజెక్ట్ అని అనుకున్నాం ఓ అయితే ఇండస్ట్రీలో నలిగింది ఇది ఆయన ఆయన దగ్గరికి వెళ్ళాం కానీ ఆయన మీరు లైవ్లో అడగచ్చు ఓకే వెళ్ళాము స్క్రిప్ట్ ఇచ్చాము బాగుంది లైన్ మా మాట్లాడుకుందాం అన్నారు సరిగ్గా ఆ సమయంలో సినిమా రిలీజ్ అయింది సినిమా రిలీజ్ అయిన తర్వాత నా ఫ్రెండ్ ఒక అతను చూసి ఇదేదో నేను నవల కాపీ లాగుంది ఒకసారి వెరిఫై చేసుకోమంటే నేను అప్పుడు సినిమా చూసాను చూసిన తర్వాత మక్కీకి మక్కీ కాపీ నాకు అర్థమైపోయింది అయినాగా నేను కొరటాల శివ అంటే కొరటాల్ సత్యనారాయణ కమ్యూనిస్ట్ పార్టీ ఒక ఇథిక్స్ వాల్యూస్ ఉంటాయి కదా వాళ్ళ వెంటనే డ్యామేజ్ చేయడం ఎందుకని చెప్పి నేను ఆయన నెంబర్ రైటర్ అసోసియేషన్లో పైన డైరెక్టర్ అసోసియేషన్ ఉంటే అక్కడ నుంచి నెంబర్ తీసుకొని నేను కాల్ చేస్తే ఆ ఫోను ఆయన బంధువు ఆయన మిత్రుడు ఆయన శిష్యుడు బాబీ అని ఆయనకి వెళ్ళింది వెళ్ళిన తర్వాత ఆయన నేను శివకార్త మాట్లాడాలన్నా ఆయన శ్రీమంతుడు తాలూకు సక్సెస్ని ఎంజాయ్ చేస్తూ అమెరికాకి వెళ్ళినారండి అంటే నేను ఇటు చెప్పాను సార్ ఇది నా స్క్రిప్ట్లో నుంచి మీ కాపీ అయ్యింది బహుశా మీకు తెలిసిందో జరిగిందో తెలియ జరిగిందో అది ఎవరైనా చెప్తే మీరు దాన్ని టేకప్ చేశారేమో నాకు తెలియదు మొత్తం మీద అంటే సరే మీకు ఏంటి ఆధారం అన్నాడు నాకు అప్పుడు నేను పోలికలు మీ మీకు ఇచ్చిన ఈ పోలికలు నేను తయారు చేసి పంపించాను ఒక ట్వంటీ ఉన్నాయి కదా ట్వంటీ నేను పంపించాను పంపించిన తర్వాత ఓకే శివ గారు వచ్చిన తర్వాత మిమ్మల్ని కలుపుతామండి అన్నారు శివ వచ్చిన తర్వాత నేను మాట్లాడా మాది వేరు మీది అండి స్క్రిప్టు మాకు మీ కాపీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అన్నాడు సరే ఎందుకైనా మంచిది ఒకసారి నేను నవలు పంపిస్తాను చదవండి పోసే మీ దగ్గరికి మీకు ఎవరైనా అసిస్టెంట్ డైరెక్టర్లో ఎవరో ఒకరు స్క్రిప్ట్ ఉండవచ్చు మీరు తప్పు చేసారు అనడం లేదు బట్ మీరు చదవండి అని చెప్పి నేను ఆయన నవలు పంపించా ఒక మనిషి ద్వారా నవలు పంపించా పంపించిన తర్వాత ఆయన దగ్గర నుంచి ఆన్సర్ రాల ఏమి రాల ఆన్సర్ రాలా అప్పుడు చంద్రశేఖర్ ఆజాదని రైటర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్న నాకు బాగా ఆత్మీయులు పెద్ద వ్యక్తి గౌరవనీయ వ్యక్తి ఓ పాపులర్ రైటర్ అయినా ఆయన దగ్గరికి నేను ఇష్యూ చెప్పిన తర్వాత ఆయన ఏం చేశాడంటే మీరు పరచూరు గోపాలకృష్ణ రైటర్ స్టేషన్లో మెంబర్గా ఉన్నావు కదా పరచూరు గోపాలకృష్ణ దృష్టి తీసుకెళ్ళు రైట్ రైటర్ పెడతారు అని అన్నారు నేను వాళ్ళ పాప అంటే మనోరాల్ ఫంక్షన్కి వెళ్ళాను వెళ్ళిన తర్వాత అక్కడ నేను ఆయనకి బుక్ ఇచ్చా బుక్ ఇస్తే ఆయన బుక్ తీసుకున్నారు తీసుకుని నేను దీని మీద నేను చదివి కమిటీలో అన్నారు అట్లాగనే కమిటీ కమిటీ నిర్ణయించుకుంది నిర్ణయించుకున్న తర్వాత నాకు ఒక రోజు ఫోన్ వచ్చింది ఇదే చంద్ర ఆజాద్ గారు నాకు ఫోన్ చేశారు శరత్ చంద్ర గారు ఇది దీని మీద కొన్ని పోల్కులు నేను ఎట్రిసేషన్ ఫీల్ అయ్యింది మరి దీని మీద ఏదైనా కాంప్రమైజ్ అవుతావా అని అడుగుతా ఉన్నారు అంటే ఆల్రెడీ వేరే వాళ్ళకి ఇచ్చాను కదా సార్ వాళ్ళతో కూడా అవుతున్నాను నేను అయ్యాను మరి వాళ్ళకి తీయాలని అనుకున్నప్పుడు వాళ్ళని కూడా నేను చెప్పుకోవాలి కదా అని నేను ఫోన్ పెట్టేశాను పెట్టేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి ఆ గారు నాకు కాల్ చేశారు రేపు రాండి పది గంటలకు అన్నారు అన్న తర్వాత నేను వెళ్ళా వెళ్ళేందరూ శరత్చంద్ర గారు మీరు బాగా మంచి రైటరు బాగా రాస్తారు ఒకప్పుడు నా దగ్గర నుంచి రెండు లైన్లు తీసుకుని నాకు తమ్మరడి భారతీజు దాసరా ఆయనకు డబ్బులు ఇచ్చారు ఫీల్ అయ్యి ఇప్పుడు అంత ఎథిక్స్ వ్యాల్యూస్ ఆ స్థాయిలో ఉన్నాయని అనుకోవడం లేదు కొన్ని పోలికలు ఉన్నాయనేది అర్థమవుతూ ఉంది కాబట్టి మేము నేను ఒక ఐదు పదో పదిహేను మధ్య నేను సెటిల్ చేస్తాను దీన్ని మీరు వెనక్కి తీసుకుంటే బెటర్ కదా అన్నాడు ఆయన అసలు ఆయన స్క్రిప్ట్ చూపించండి సార్ అన్న అప్పుడు ఆయన ముందు రైతే రాజు అని ఏదో రైతులకు సంబంధించి ఈనాడులో వచ్చిన కటింగ్స్ కొన్ని నాకు చూపించాడు కథ అయితే సార్ రెడ్డిగా రైటేషన్ కథ ఉంటుంది కదా రైట్ కథ రిజిస్ట్రేషన్ తర్వాత సినిమా తీస్తారు కదా అన్న అక్కడ కథ లేదు లేకపోయిన తర్వాత నేనేం చేశానంటే ఈ ఈ ఇష్యూని నేను దాసనారాయణ గారి దగ్గర దృష్టి తీసుకెళ్ళా వాళ్ళ ఇంటి బేరం ఆడుతున్నారు సార్ ఇది పరిస్థితి అంటే ఇది నీదనే ఒకసారి ప్రూవ్ అయిన తర్వాత ఆయన క్షమాపణ చెప్పాలి తర్వాత నువ్వు ఎంత అడిగితే అంత డబ్బులు ఇవ్వాలి ఇది కరెక్ట్ అని చెప్పి నా ముందే ఇప్పుడు జనరల్ సెక్రటరీ ఉన్నారు ఉమర్జీ గారికి ఫోన్ చేశారు సరే వాళ్ళు మాట్లాడుకుంటారు నేను పక్క వచ్చాను ఆయన పాజిటివ్గా ఆమెగా రియాక్ట్ అయినట్టుగా నాకున్న సమాచారం నేను వచ్చేసిన తర్వాత అంతకుముందు ఏం జరిగిందంటే నేను సినిమా తీయాలనుకుంటున్న ప్రొడ్యూసర్తో కలిసి ఆయన చెన్నై సంబంధించిన నిర్మాతల మండలిలో వన్ ఆఫ్ ది మెంబర్గా ఉన్నాడు అతను ఏం చేశాడంటే కాటగడ్డ ప్రసాద్ గారి దృష్టికి ఇష్యూ తీసుకెళ్ళి తర్వాత ఆయన దాసర్ గారికి చెప్పడం నేను ఆ సదర్ ప్రొడ్యూసరు మేమంతా దాసర్ గారిని కలిసాం కలిసి ఈ పోలికలు నవల రెండు ఇచ్చాం ఇచ్చిన తర్వాత దాసర్ గారు ఒకరు మూడు రోజుల తర్వాత మళ్ళీ మాడుకుందాం తర్వాత మూడు రోజుల తర్వాత వెళ్ళాం వెళ్ళిన తర్వాత సార్ నా అప్పటికే శివగారితో మాట్లాడా నా స్క్రిప్ట్ వేరు మీ స్క్రిప్ట్ వేరు అంటున్నాడు సార్ శివగారు అంటే ఏం తీస్తావా నువ్వు మరి మీరు మా మీ సినిమా మీరు తీసుకోవచ్చు అంటున్నారు అంటే ఏం తీస్తావు నువ్వు వాళ్ళని కాపీ కొట్టి ఉంటుంది మొత్తం జ్యూస్ పీల్చి పిప్పితో నువ్వు సినిమా తీసినట్టు ఉంటుంది అది కరెక్ట్ కాదు కదా అన్నాడు ఆ తర్వాత నేను తర్వాత రైడ్ స్టేషన్ నుంచి ఈ పిలుపు రావడం దీనిపై నేను కటల్ ప్రసాద్ గారితో మాడిన తర్వాత ప్రసాద్ గారు ఏం చేశారంటే పరచుడు గోపాలకృష్ణ గారితో మాట్లాడారు ఆకళ్ళ గారు గోపాలకృష్ణ గారు అనుభూతం మాడలేదు నాకు తెలియదు నేను జనరల్ సెక్రటరీ ఆయన అధ్యక్షుడు 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 ఉన్నాడు కదా మనకెందుకు ఇది అది వదిలేస్తే వెళ్తుంది కదా ఇష్యూ అని ఆయన ఏదో సజెస్ట్ చేసినట్టున్నాడు ఈ ఈలోపు ఏం జరిగిందంటే నేను పీవీడబ్ల్యూ సంజయ్ గారు ఉన్నారు కదా సంజయ్ గారి ద్వారా గోపాలకృష్ణ గారి మీద ఆయనతో మాట్లాడించా తమ్మారుడి భారద్వాజ్ గారి దగ్గరికి విమలక్క నా మిత్రులకు ఆమె ఉంది రత్నగారు అని ఆమె నేను ఇంకా కొద్దిమంది కలిసి భారద్వాజ్ గారి దగ్గరికి వెళ్ళాం ఈ నవల పోలికను తీసుకొచ్చి చూపించాం సరే నాకు రెండు రోజులు మూడు రోజులు టైం ఇవ్వమన్నాడు ఆయన ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆయన దగ్గర సమాధానం సమాధానం ఏంటంటే ఐదో పదో ఇస్తా అంటున్నాడు ఆయన ఇది కాంప్రమైజ్ అయినట్టుగా జాయింట్ ప్రెసిడెంట్ పెట్టమంటున్నాడు అన్నాడు ఆ తర్వాత అది నాదే ఒప్పుకోకుండా ఐదు లక్షలు పది లక్షల కోసం కాంప్రమైజ్ ఏంటండి నేను వాళ్ళకి చెప్పాను అది కరెక్ట్ కాదు కదా తప్పు చేసేటట్టు ఒప్పుకోమనండి డబ్బులు కూడా అవసరం లేదు ఇంకో స్క్రిప్ట్ తీసుకోమనండి ఇది నా వెర్షన్ మొదటి నుంచి ఇదే వెర్షన్లో ఉన్నా ఓకే కాబట్టి నేను దాన్ని ఆశించలే ఆ తర్వాత జరిగింది ఏంటంటే నాది రైట్ అసిస్టెన్లో ఇది నా స్క్రిప్ట్ నాదే ప్రూవ్ అయింది కదా ఈ రిపోర్ట్ అడిగా నేను అయితే అక్కడ జరిగింది ఏంటంటే నేను రెన్యువల్ చేసే విషయంలో ఒక ఒక మిత్రుడి కప్ప చెప్పడం వాడు సూసైడ్ చేసుకోవడం ఇది ఆజాద్ గారికి చెప్పడం మళ్ళీ డబ్బులు మళ్ళా నువ్వు రెన్యువల్కి మూడేళ్ళ అవకాశం ఉంటుంది కదా నువ్వు ఒక లెటర్ పెట్టమన్నారు ఈ సంఘటన దరకు ఐదారు నెలల ముందు లెటర్ పెట్టా ఇటానికి నాది రెన్యువల్ చేయండి ఆ రెన్యువల్ అమౌంట్ నేను కట్టా ఐదు ఎంత కట్టాలా రెన్యువల్ అమౌంట్ అని చెప్పి రెన్యువల్ లేదనే పేరుతో నాకు ఆ అస్క్యూ నా నివేదిక నా చేతికి ఇవ్వాల ఇస్తే నేను మీడియాకి ఇస్తానుగా ఇది అని నాకు ఇవ్వాల తర్వాత సంజయ్ గారి ద్వారా మేము ప్రజర్ బిల్డప్ చేసిన తర్వాత కోర్టుకి ఇస్తామన్నారు అని గోపాలకృష్ణ గారు చెప్పినట్టుగా మేడం నాకు చెప్పారు సరే నాదని ఆ తర్వాత రైట్ రేషన్ సంబంధించిన ఒక ముఖ్యులు హండ్రెడ్ పర్సెంట్ ఇది మీడియనే అండి ఎక్కడ పోయిన మీదేమి ప్రూవ్ అవుతుంది కాబట్టి మీరేం ఆందోళన పడాల్సిన అవసరం లేదు మీరు వాళ్ళు ఇచ్చే డబ్బులకి ఏమైనా కాంప్రమైజ్ అవుతారేమో అని నాకు ఒక ఉదాహరణ చెప్పాడు ఆయన గ్రామాల్లో ఒక దళిత మహిళను ఒక గిరిజన మహిళలో అత్యాచారం చేసేసి ఇదిగో ఇంత డబ్బులు ఇస్తే తీసుకోవడం ఎంత తప్పో మీ స్క్రిప్ట్ని వాళ్ళు తస్కరించి అట్ట డబ్బు రూపంలో ముడిపెట్టడం అంతే తప్పు డబ్బుకి డబ్బుకేమైనా మీరు ఆర్గనైజ్ అవుతారేమంటే కాదండి తప్పు ఒప్పుకుంటే చాలు నాకు ఇంకో స్క్రిప్ట్ చాలు అతను కాడి చెప్పాను అక్కడ నాకు వచ్చిన సమాచారం ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ నాదని లోపల ఫీల్ అయ్యారు ఫీల్ అయ్యారు కట్ట నేను పిలిచి మాడని నేను క్లారిటీకి వచ్చాను వచ్చిన తర్వాత గోపాలకృష్ణ గారు గొట్టు లీగల్ అని ఆమెకు చెప్పిన తర్వాత అప్పటికి నేను లీగల్గా ప్రొసీడ్ అయ్యాను ప్రొసీడ్ అయిన నేపథ్యంలో మరి నేను క్రిమినల్ కోర్టులో వేసాను దీని కేసు ఫైల్ చేసాను క్రిమినల్ కోర్టులో వేస్తే మొదటి సమన్స్కి రాలేదు రెండో సమస్యకు రాలేదు మూడో సంవత్సరకు సమన్స్ గట్రా రాలేదు ఇళ్ళు ఊరు రెస్పాండ్ కాల ఆరు నెలల రెస్పాండ్ అయ్యాడు అన్నాడు కదా మా ఆయన అడ్వకేటు ఈ ఆరు నెలలు వీళ్ళు చుట్టూ తిరగడానికి సరిపోయింది వీళ్ళు నేను నోటీస్ ఇస్తే ఆన్సర్ ఇవ్వాల అప్పటికి మూడోసారి ఇంకా నోటీస్ అరెస్ట్ వారెంట్ దాకా వెళ్తుందన్న సంగతి తెలిసి వాళ్ళు స్పందించారు స్పందించి కోర్టుకి అటెండ్ అవుతున్న క్రమంలోనే నేనేసింది ఎవరి మీద ఎంబీ క్రియేషన్స్ ఈ సినిమా మీరు స్టార్టింగ్ ఎంబీ క్రియేషన్స్ పడుతుంది ఎంబీ క్రియేషన్స్ అధినేత ఎవరు యాజ్ పర్ వికీపీడియా మహేష్ బాబు ఆ తర్వాత ఎన్ఏ నవీన్ గారు వీళ్ళిద్దరు ప్రొడ్యూసర్స్ నా స్క్రిప్ట్ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ప్రొడ్యూసర్స్ ఉంటారు కదా మేజర్గా ఇంకా ఈయన నేను హిందీలో తీయకుండా సిటీ సివిల్ కోర్టులో కేసేసాను హృతిక్ రోషన్ మీద కూడా ఆయనకి నోటీసులు పంపించాం హిందీలో తీయకుండా ఎందుకంటే హిందీలో అప్పుడు తీస్తున్నట్టుగా మీడియాలో వచ్చేసింది అట్టాగా ఆపాం ఆపి ఇప్పటికి కూడా దీని నడుస్తుంది ఈ రోజుగా సిటీ సివిల్ కోర్టులో మా కేసు నడిచింది జడ్జి గారి ముందు నేను కూడా అటెండ్ అయ్యాను హిందీలో తీయకుండా మేము ట్రై చేసాం ప్రస్తుతం ఆగుంది హిందీలో అటు నడుస్తున్న క్రమంలో ఇప్పుడు నేను దీన్ని సబ్జెక్ట్ దీని విషయంలో వాళ్ళు ఏం చేశారంటే హైకోర్టుకి వెళ్ళారు నవీను ఎంబీ క్రియేషన్స్ అధినేత మహేష్ బాబు కోటాల సింగ గారు దీనికి ముందు జరిగిన నేపథ్యం ఏంటంటే ఎంబీ క్రియేషన్స్ నుంచి మహేష్ బాబుని తప్పించి పంగట్ల గిరిదరు ఆయన ఎవరో ఆయన పేరు పెట్టుకొని నమ్రతా శ్రీరోకు ఆమెకి అతనికి ఆథరైజేషన్ ఇస్తూ అక్కడి నుంచి కోర్టు హైకోర్టు నుంచి ఎగ్జామిషన్ తీసుకున్నారు అటెండ్ కాకుండా దీన్ని మా లాయర్ క్వశ్చన్ చేశాడు మా స్టాండ్ ఏంటంటే మహేష్ బాబు ఇక్కడ మహేష్ బాబు రావాలా ఈ గిరిదేవారు మాకు తెలియదు అంటే జడ్జికి నిస్సాహిత వ్యక్తం చేస్తూ నాదేముందండి ఈ కేసులో ఎగ్జామిషన్ వాళ్ళు హైకోర్టు తీసుకున్నారు మీరు హైకోర్టు నుంచి రాయండి అన్నారు అప్పుడు మేము హైకోర్టుకి మళ్ళీ వెళ్ళి మా లాయర్ చల్ల కుమార్ గారు ఇక్కడ సిటీ క్రిమినల్ కోర్టులో వాది ఇచ్చింది రాజశేఖర్ గారు అక్కడ అజీవ్ కుమార్ గారు దీనికి సంబంధించి ఆర్గ్యుమెంట్స్ చాలా జరిగాయి అన్ని బిల్డప్ అయిన తర్వాత నిరంజన్ రెడ్డి ఆర్గ్యుమెంట్ ఇచ్చిన తర్వాత ఫైనల్గా చాలా కాలం ఈ కరోనా వల్ల రెండు సంవత్సరాల పడుసలు కోర్టు కేసు ఈ కేసే నడవాలి కోల్డ్ స్టోరీలు పడింది ఆ తర్వాత ఒక జడ్జిగా జడ్జిమెంట్ ఇవ్వకుండా ఏడు నెలలు ఆర్గ్యుమెంట్ అయితే జడ్జిమెంట్ ఇవ్వాలి కదా వారంకో పది రోజులకు నెలకు ఇవ్వాలి కదా ఏడు నెలలు పాటు జడ్జిమెంట్ ఇవ్వకుండా ఆయన ఆయన తమిళనాడుకి వెళ్ళిపోయాడు ప్రమోషన్ ఏదో జడ్జిగా ప్రమోట్ అయ్యాడు అంటే ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయాడు ఆ తర్వాత కొత్త జడ్జి వచ్చి వాళ్ళందరూ ఉన్న డాక్యుమెంట్స్ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళిద్దరికీ స్క్వాష్ చేశారు ఎన్ఎన్ నవీన్కి మహేష్కి స్క్వాష్ చేసి ఈయన క్రిమినల్ కే ప్రొసీజర్ ఎదుర్కోవాల్సింది దీని ప్రాథమిక సాక్ష్యాధారాలు జడ్జిమెంట్ ఇచ్చి హైకోర్టు ఇచ్చిన తర్వాత ఈయన చేశాడంటే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళాడు సుప్రీంకోర్టులో పక్కాగా ఈ డాక్యుమెంటేషన్ ఉంది మీరు ఈ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ మీరు ఎదుర్కోండి అని చెప్పి వాళ్ళు నెట్టారు ఇప్పుడు మళ్ళా సబ్జెక్టు హైదరాబాదు నాంపల్లి క్రిమినల్ కోర్టుకి ఎక్కింది ఇది ఇక్కడ దాకా జరిగిన ఉదంతం సో ఇప్పుడు ఇక్కడండి ఇది పబ్లిష్ అయిన తర్వాత ఎవరైతే స్వాతి యాజమాన్య ఉందో వాళ్ళు కదా ఫైట్ చేయాల్సింది వాళ్ళకి ఇచ్చింది రిటర్న్ డాక్యుమెంట్ సినిమా హక్కులు ఇవ్వలేదు మనం ఓకే ఉంటాయి ఉంటాయి అవునా మీకు మీకు రావాల్సిన ఏదైతే ఆ ఇచ్చిన నవల్కి ఇచ్చారు సో ఈ యాజమాన్యానికి హక్కులు ఉంటాయి ఇప్పుడు యాజమాన్యానికి యాజమాన్యానికి ప్రచురించుకునే హక్కులు వరకే ఉంటాయి యాజ్ నవల్ గా పబ్లిష్ చేసుకుంటాయి దాన్ని దృశ్య మాధ్యమంగా మార్చాలన్నా మీరు అది రిటర్న్ ఇచ్చారా వాళ్ళకి ఎవరికి స్వాతి వాళ్ళకి రిటర్న్ ఇచ్చారా మేము అచ్చుకు అచ్చుకు మాత్రమే హక్కులు ఇస్తాము లేదు రిటర్న్ కాదు మామూలుగా ఎక్కడైనా సరే హు ప్రతి మాత్రమే వాళ్ళకి హక్కులు ఇస్తాం దాన్ని సినిమాగా మార్చు ఇప్పుడు మేన సినిమా తీసుకోండి ఇద్దరు వచ్చిన రాని తర్వాత సినిమాలు వచ్చాయి కదా రెమెండేషన్ ఎవరికి వచ్చింది ముద్రిచ్చిన వాళ్ళకి వచ్చిందా లేకపోతే ఒరిజినల్ హక్కుదారులకు వచ్చిందా చల చిత్రాలకి మొన్న ఎండమర ఏదన్నా నవల్ వచ్చింది ఆ నవల్ వచ్చిన తర్వాత సినిమా తీశారు అభిలాష్ దగ్గర నుంచి రాకేష్ చాలా తీశారు కదా ఆ డబ్బులు ఎవరు ఇచ్చారు పత్రికోళ్ళు ఇచ్చారా లేకపోతే పత్రికోళ్ళకి వెళ్ళిందా రెమెండేషన్ ఎండమూరికి వెళ్ళిందా ఓకే కాబట్టి ప్రచురణ హక్కు వరకు వాళ్ళకు ఉంటుంది దాన్ని దృశ్య మాధ్యమంగా మార్చినప్పుడు వంద శాతం రైటర్కే ఉంటాయి హక్కులు ఇంకా అందులో ఇంకొక మాట సందేహం లేదు ఓకే ఓకే కాబట్టి ఆ నా రైచర్ని కాపీ చేశారు ఇంకొక మాధ్యమంగా తీసుకెళ్లారని నేను క్రిమినల్ కోర్టులో వేసాను ఒక కాపీ రైట్ యాక్ట్ని బట్టి నేను వేసాను ఇక్కడ కంపారిజన్ లో పాయింట్లు ఉన్నాయండి ఒక ఇరవై పాయింట్లు మీరు రాశారు ఎస్ యాక్చువల్గా యాజ్ పర్ దీని ప్రకారం చూసుకుంటే మనకి రైటర్స్ అసోసియేషన్ కి సంబంధించి ఇప్పుడు ఇవన్నీ రైజర్ సబ్మిట్ సబ్మిట్ చేసి వాళ్ళు చెప్పి వాళ్ళు ఏంటి పోలికలు సబ్మిట్ చేయమన్నప్పుడు యాక్చువల్గా అక్కడ ఉదాహరణ ఒకటండి ఒక ప్రశ్న ఇప్పుడు ఒక సీక్వెన్స్ లో అంటే ఏడు సీన్లు ఒకే కలవటం ఏదైతే ఉందో ఒక సీక్వెన్స్ ఉందో వరుస క్రమంలో కలిస్తే అది కాపీ కింద కన్సిడర్ అక్కడ వాస్తవానికి అది అది పరిగణలోకి తీసుకోవచ్చా మరి ఇప్పుడు ఇట్లా అయితే దీన్ని దాని పరిగణలోకి ఎట్లా తీసుకోవచ్చు అసలు ఆ స్క్రిప్ట్ యాస్ సీజ్గా ఉంది కదా ఇప్పుడు ఉదాహరణకి అందుకే చెప్తున్నాను కథా ప్రాంతం నేను దేవరకొండ పెట్టాను అంటే ఇది కాపీ జరిగిందే లేదని నిర్ధారించడానికి ఆధారం ఏంటి రచయితల సంఘము లేకపోతే మేధావుల సంఘం ఉంటాయి వరుసగా ఏడు సీన్లు అని కాదు అక్కడ ఇప్పుడు నేను మీకు ఉదాహరణ చెప్తున్నాను నేను నేను తీసుకున్న కథా ప్రాంతం దేవరకొండ నేపథ్యం తీసుకున్నాను ఓకే సినిమాల్లో దేవరకోట పెట్టారు ఇక్కడ కాపీ జరిగిందే లేదా డైరెక్ట్ గా నేమే కాపీ చేశారు కదా హీరో హీరో హీరోయిన్ ది హీరోది ఒకే ఊరు సినిమాలంతే నా గాడంతే గడంతే తర్వాత హీరో తండ్రి ఆ ఊరిని దేవరకొండ ప్రాంతాన్ని వదిలి బయటికి వెళ్తాడు సినిమాలంతే నవల్ల గడంతే తండ్రి బయట రాజేంద్ర ప్రసాద్ జగత్ బాబు క్యారెక్టర్ వెళ్ళే క్యారెక్టర్ హీరో తన తండ్రి స్వగ్రామంలో ప్రవేశించడం దీనికి నేపథ్యం నేనేం రాశాను ఒక అమ్మాయిని వీడు ఇష్టపడతా ఉంటే ఆ అమ్మాయిగా వీడంటే ఇష్టమే కానీ ఒకరోజు పలాని మంత్రి కొడుకుని నేను ప్రేమిస్తున్నానంటే వాళ్ళమ్మ ఒక్కసారిగా షాక్ అయ్యి ఎవరు చచ్చిపోతే మన ఊర్లో దీపావళి చేసుకోవాలనుకున్నామో వాడి కొడుకు వాడు నువ్వు ఎట్ట ప్రేమిస్తావని వాళ్ళమ్మ అమ్మాయిని నిలదీసిన తర్వాత ఎగైన్ అమ్మాయి ఎంటపడతా ఉంటుంది వీడు ఎంట పడుతుంటాడు ఎంట పడుతుంటే మన సినిమాలు ఏం చూపించారు బిజినెస్ మ్యాన్గా ఒక బుక్ చూపించాడు పలానాడు కొడుకుగా నువ్వు ంచి పంటది అమ్మాయి ఇక్కడేంటి ఎవరు చచ్చిపోతే మా ఊర్లో దీపావళి చేసుకోవాలనుకుంటే వాడు కొడుకు నువ్వు అని ఓకే నా నవల్లో ఎక్కడంది బిజినెస్ మ్యాగజైన్ ఏదో దాంట్లో అతను ఫోటో తీసి నువ్వు పలాని వ్యక్తివి అని వెళ్ళేస్తుంది కాబట్టి అని అప్పుడు అసలు ఏంటి మా నాన్నకి ఆ ఊర్లో నా మా నాన్నకి ఆ ఊరికి ఏ సంబంధం అని చెప్పి తెలుసుకోవడానికి హీరోయిన్ చెప్పకుండా వాడి ఊర్లోకి ఎంటర్ అవుతాడు ఓకే సినిమాలు అంతే నవల్ ఓకే హీరోయిన్ చెప్పడం సినిమాలగా చెప్పడు తర్వాత తెలుసుకొని వస్తుంది అమ్మాయి అరే ఆ ఊర్లో వాడి మీద నాన్న మీద ప్రత్యంగ పీకల్లా కోపాలు ఉన్నారు వీడిపోతే వీళ్ళేమన్నా చేస్తారని భయపడి వస్తుంది నా అంతే సీరియల్ అంతే ఓకే హీరో ఎక్కడ ఉంటాడు హీరోయిన్ ఇంట్లో ఉంటాడు నా నవళ్ళు అంతే సినిమాల అంతే ఎక్కడ ఉంటాడు అతను ఎక్కడే ఉంటాడు కదా హీరోయిన్కు బా ఒక బా అది ఒక భావన అది వెన్నెల కిషోర్ పాత్ర నా దగ్గర అంతే నవలంతే సినిమాలంతే హీరో మన నా ఏం చేస్తాడు ఆ ఊర్లో ఇరవై ఏళ్ళ నుంచి స్కూల్ లేదు పాఠశాల పునరుద్ధరిస్తాడు రోడ్లు లేవు వాళ్ళ నాన్న మినిస్టర్ కదా ఆ పిఏ ద్వారా అవన్నీ చేస్తాడు కష్టమైనా అవన్నీ చేస్తాడు ఏం తీసుకొస్తాడు ఆ ఊర్లో ఎందుకు పాఠశాల మూవ్ చేస్తారు ఎందుకు రోడ్ లేకుండా చేశారు ఇవన్నీ కూడా అతను స్టడీ చేసి ఓ పెద్ద పెద్ద స్ట్రగుల్ అవుతుంది వీళ్ళు నేను యాజ్ ఎ గా ఉన్నప్పుడు వెలుగొండ ప్రాజెక్టు నేపథ్యంలో రాసిన కథ ఇది వాళ్ళు నీరు పారే ప్రాంతంలో రైతులు మేము సంతోషంగా ఉంటారు ప్రాజెక్ట్ వస్తే వాళ్ళ భూములు యాభై వేలు నుంచి ఐదు లక్షలు పది లక్షలు పెరుగుతాయి ఇదే కోల్పోయిన భూమిని వాళ్ళు యాభై వేల రూపాయలు వస్తే అందరు సరిపెట్టుకోవాలి అక్కడ పాఠశాలలు పోతాయి అక్కడ రోడ్లు పోతాయి వాళ్ళ జీవన నాగరికత పోతే మొత్తం వాళ్ళు వాళ్ళేం డిమాండ్ చేస్తున్నారు మాకు భూమికి భూమి పరిహార పరిహారం ఇవ్వండి ఈ యాభై వేలు మనకు ఉపయోగం లేదు ఇది నేను తీసుకున్న థ్రెడ్ ఓకే ఓకే కాబట్టి దీన్ని బేస్ చేసుకొని నా నవల్లో ఎక్కడగాడా ఈ అమ్మాయిని నువ్వంటే చచ్చేంద ప్రేమని ఎక్కడ అంటే నా నవల్ ఇంకొక వ్యాలిడ్ పాయింట్ ఉంది అది వాళ్ళు వాడుకోలేదు ఓకే వాళ్ళు పైన అంటాడు ఢిల్లీలు అంటాడు వాళ్ళకి భూమి అంటే చచ్చేంద ప్రేమ అని హీరో ఓకే హీరో హీరోయిన్ అనే డైలాగ్ అది ఓకే ఓకే భూమి అంటే చచ్చేంద ప్రేమ అని ఇక్కడ లాస్ట్ లో ఏంటి ఆ భూములన్నీ లాక్కుంటా ఉండే సీన్లు కనబడతాయి మనకి ఇవన్నీ అంతే తర్వాత ప్రాజెక్ట్ నిర్మాణం కోసం దేవరకొండ పరిసర గ్రామ ప్రజల్ని గాలి భూముల సమీకరణ సమీకరణ సినిమా కోస్టల్ కారిడార్ పేరుతో భూములు ఆకుంటారు ఇక్కడ నేను ప్రాజెక్ట్ అన్నాను వీళ్ళు కోస్టల్ ఆ పేరుతో భూములు లాక్కోవడం హీరోయిన్ హీరోయిన్ తండ్రి హీరో తండ్రి ఇద్దరు స్నేహితులు జగత్ బాబు రాజేంద్రబాబు గారు నా నవల్ల అంతే కూడా అంతే హీరో తండ్రి ఆ గ్రామంలోకి విద్యావంతుడు నవల్ సినిమాలో సినిమాగా అంతే కదా హైయెస్ట్ ఇవాడు చదువుకున్నాడు కదా తర్వాత ప్రాజెక్ట్ కోసం భూముల సమీకరణ అదేవిధంగా భూములు కోల్పోయి రైతుల ఆక్రందన హీరో హీరోయిన్ ఒకే కాలేజీలో చదవడం హీరోయిన్ ఫ్రెండ్స్ హాస్టల్లో ఉండడం హీరోయిన్ ఫ్రెండ్స్ హాస్టల్లో ఉండడం తర్వాత ఇంకా ఈ చూసుకుంటే బాబాయ్ పాత్ర రఘువీరారెడ్డి రఘువీరారెడ్డి బాబాయ్ పాత్ర శశి అనే పాత్ర ఉంటుంది రఘువీర రాఘవీ ఇద్దరు నానదమ్ములు రాఘవరెడ్డి పాత్రలో వెంకటరత్నం రఘువీరెడ్డి పాత్రలో శశి ెడ్డి కొడుకులుగా సత్యారెడ్డి బాజిరెడ్డి ఇక్కడ వెంకటరత్న నాయుడు కొడుకు రాజు అంటే ఫిన్షిప్ బంధుత్వాన్ని స్టేజ్కి వాడారు ఓకే ఇన్ని వాడిన తర్వాత అది కాపీ గదిని ఎలా ఏ మేధానగలవు ఓకే అయితే ఇక్కడ ఇక్కడ ప్రధానంగా మీరు తీసుకున్న అంశాలు అండి దీని తర్వాత ఇప్పుడు వాళ్ళు తీసుకున్నది అప్పుడు ఏంటంటే అప్పుడు వాళ్ళు చెప్పుకున్న నేపథ్యం మోడీ గారు గ్రామాల్ని దత్తత తీసుకోమని ఒక ఒకటి వచ్చినప్పుడు అప్పుడు హీరోలు కూడా స్పందించారు దత్త తీసుకున్నారు పదాలు పెట్టుకున్నారు ఇన్స్పిరేషన్ తోటి అసలు మేజర్ మీకు కంటెంట్ లేకుండా దత్తత అనే పదంతో నడుస్తుంది సినిమా సినిమా అంటే ప్రధానమైన ఇప్పుడు శ్రీమంతుడు అంటే సోలు మనం అంటే మనం కథా వస్తువు అంటాం మూల కథా వస్తువు అంటాం మూల కథా వస్తువు గ్రామాన్ని దత్తత తీసుకోవటం మూల కథా వస్తువు గ్రామం దత్త తీసుకోవడం సినిమా మొత్తం నడవదు సినిమాని నడిపించింది నేను నడిపించేది అంటే ఇప్పుడు మీ గ్రామం దత్త తీసుకుంటూ సినిమా తీయండి చూద్దాం దానికి హీరో ఉండాలా కంపల్సరీ ఆ తర్వాత ఆ ఊర్లో నుంచి రిఫ్ట్ ఉండాలా అది ఉందా దీంట్లో పాయింట్ ఉందా ఇస్ గా పదం వాడాల్సిన లేదు నేను ఊర్ని బాగు చేస్తాడు అతను ఓకే ఊరిని బాగు చేశాడు కదా నా నవల్లో పాఠశాల పునర్ ఇచ్చాడు తర్వాత రోడ్లు ఇచ్చాడు దానికి వీళ్ళు దత్తని పేరు పెట్టుకున్నారు ఓకే వాళ్ళని వీడిని వీడిని దత్త తీసుకుంటారని సినిమా డైలాగ్ వాడారు ఊని బాగు చేశాడు ఈ వచ్చి పదం పెట్టుకున్నారు వాళ్ళు ఓకే ఇన్స్పిరేషన్ ఉంది వాళ్ళకి అంతే కదా వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ అనేది అప్పుడు వాళ్ళు చెప్పిన దాంట్లో వాళ్ళు ఏం చెప్పాలా ఇది చెప్పమనండి ఎక్కడన్నా సరే ఏం ప్లాట్ఫామ్ ఏదైనా సరే వాళ్ళు ఓపెన్ ప్లాట్ఫామ్ మీద దత్తత అనే ఒక పదంతో సినిమా మొత్తం వచ్చిందా దత్త సినిమా వచ్చింది ఆల్మోస్ట్ సెకండ్ సెకండ్ హాఫ్ అంతా అదే కదా ఆ ఇప్పుడు దేవరకొండ పెట్టారు దేవరకొండ పెట్టారు ఊరు పేర్లు కూడా వాడారు కదా బంధుత్వం వాడారు కదా లవ్ వాడారు కదా హీరోయిన్ వాడారు కదా ఆ కాలేజీలో అమ్మాయి ఇద్దరు కలిసి ఒక చదవడం వాడారు కదా ఈ బంధుత్వం వాడారు ఇవన్నీ లేకుండా నీకు ప్రాజెక్ట్ వస్తుందా అంటే అది కోర్టు డిసైడ్ చేస్తుంది విల్ బి డిసైడ్ డిసైడ్ అది కాపీ జరిగింది చేసింది డిసైడ్ చేస్తుంది ఓకే ఓకే ఇప్పుడు నేను కమెంట్ చేయాల్సిన అవసరం లేదు క్రిమినల్ కోర్టులో ఇవన్నీ మా ఆర్గ్యుమెంట్ మేము వినిపిస్తాం వాళ్ళ ఆర్గ్యుమెంట్ వినిపించమన్నారు అయితే అదే అంటే అంటే మనకు యాక్చువల్గా రచయితగా మూల కథా వస్తువు అనేది మేజర్ తీసుకుంటాం మనం మూల కథా వస్తువు అది ఒక సింగిల్ లైన్ లో లేదు కదా వాళ్ళ దగ్గర కథే లేదు సింగిల్ లైన్ లేదా శ్రీమంతుడు సింగిల్ లైన్ చెప్పాలంటే మీకు ఇన్ఫర్మేషన్ వాళ్ళు సిటీ సివిల్ కోర్టు లో వాళ్ళు సబ్మిట్ చేసింది స్క్రీన్ ప్లే సబ్మిట్ చేశారు స్క్రీన్ ప్లే ఓన్లీ స్క్రీన్ ప్లే సినిమా రైటర్స్ లో ఓన్లీ ఏదో నాలుగు ప్రస్క్రిప్ట్లు వేసుకున్నారు ఎక్కడగా ఇది కథ కథా ప్రాంతం దేవరకొండ కథా అంటే దేవరకోట అదే కథా ప్రాంతంలో హీరో హీరోయిన్ తండ్రులు ఇది అది ఎక్కడగా వాళ్ళ కథ రాసుకున్నట్టుగా డాక్యుమెంటేషన్ లేదు ఓకే ఓకే చూపించమనండి వితౌట్ స్క్రిప్ట్ వాళ్ళ కథ లేదు మీరు కప్పు ఉంటే అది జుట్టు ఉంటే ఏ కొప్పు అని వేసుకుంటారు అంట కథ ఉంటే దాన్ని అల్లుకుంటావు నీ దగ్గర కథ ఎక్కడ ఏడిచింది ఓకే 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 కథ లేదు కదా శ్రీమంతుడు మంచి ఇప్పుడు మీరు ఏదైతే ఇది శ్రీమంతుడు మంచి కథ ఎందుకంటే లైఫ్ లో ఇప్పుడు ఇది లైఫ్ వెలుగొండ ప్రాజెక్ట్ నేపథ్యం చెప్పాను కదా చెప్పారు అవును ప్రాజెక్టు ప్రాజెక్ట్ నేపథ్యం భూమికి భూమి పరిహారం కోరుకుంటున్నారు ఇది నేను ప్రాజెక్టు కోసం భూములు సమీకరించడం లో భూమి కోల్పోయిన వాళ్ళు అక్కర్ందని అన్నాను ఇలా కోశల కారిడార్ అనే పేరు దాన్ని మార్చి యాస్ బాగుండదు అనుకున్నారు ఏమో మార్చట్టు పెట్టుకున్నారు కానీ ఆత్మంతా అదేగా నా కంటెంట్ చుట్టూ తిరిగింది కదా కొత్తగా డెవలప్ చెప్పండి హీరో డెవలప్మెంట్ ఎందుకు చేయాల్సి వచ్చింది ఆ గ్రామానికి అదే ఈ అమ్మాయిని ప్రేమించాడు ఆ అమ్మాయి గడి ఇతను ప్రేమించింది నాకు నీ ప్రేమ కావాలన్నాడు నాకు మీ నాన్న సావు కావాలంది అమ్మాయి ఏంది మా నాన్న సావు ఫస్ట్ లైన్ లో ఉంటుందో అంటే దాంట్లో చావు కోరుకుంటుంది అమ్మాయి కోరుకోవాలి చావు అమ్మాయి సినిమాలు నేను యా స్టేజ్ గా రాసిన స్క్రిప్ట్ అది ఓకే ఓకే అంటే ఎందుకు సాగు కోరుకుంటున్నాడు అంటే వాళ్ళ నాన్నకి ఆ ఊరితో సంబంధం ఏముంది తెలుసుకోవడానికి ఊరికెళ్ళాడు కదా అవును అంతే క్లియర్ గా క్లారిటీ ఉంది కదా అక్కడికి వెళ్ళిన తర్వాత కదా ఈ డెవలప్మెంట్ అంతా చేసింది ఆయన డెవలప్మెంట్ ని దత్తతనే వాళ్ళు పెట్టారు డెవలప్మెంట్ చేసేది నేను పెట్టా ఓకే ఓకే దాని పదం ఏమైనా పెట్టుకోవచ్చు ఊని డెవలప్ చేస్తాను డెవలప్ చేశాడు కదా అబ్బాయి వెళ్ళి అప్పుడులో యాక్చువల్గా ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు అండి యాక్చువల్గా ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఎవరైతే మన నాయకులు ముఖ్య నాయకులు మొత్తం ఈ గ్రామాలని దత్తత తీసుకోవటం ఇది బాగా గట్టిగా వైరల్ అయినాయి అవును అవుతుంది ఆ వైరల్ అయినప్పుడు అంత అంత డబ్బు ఉన్నవాడు వచ్చి ఒక గ్రామం డెవలప్ చేయాలనుకోవడం ఒక కాన్సెప్ట్ అది అదే 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 శ్రీమంతుడుగా మలిచాము శ్రీమంతుడిగా డిజైన్ అయింది మీరు మలచడానికి మీ బిడ్డ కాదు కదా ఎత్తుకొని ముద్దాడడానికి నా బిడ్డను మీరు ఎత్తుకొని ముద్దాడేది కథ నాది కదా కథ వస్తువు నాది కదా ఓకే హీరో హీరోయిన్ ఒకే విలేజ్ ఒకే ఊరు ఒకే కాలేజీ నాది కదా అంటే ఇది ఇది ఏదైతే వాళ్ళు రేపు తీసుకున్నారనుకోండి ఇప్పుడు ప్రధానంగా పబ్లిక్ డొమైన్ లో ఒక ఇన్స్పిరేషన్ అనేది ఎవరికైనా ఏ ఇన్స్పిరేషన్ నీకు దేవరకొండ దేవరకొండ తప్పైంది అది హీరో హీరో ఈ డ్రైవ్ లో ఈ పాయింట్లు నేను నా పాయింట్ అడిగా అందుకే అందుకే దత్తత అసలు మేజరే దత్తత అసలు యాక్చువల్ ఒక దత్త పదంతో సినిమా రాదు సార్ ఒక దత్తత పదంతో ఎవడు సినిమా ఇండియన్ ఇండియన్ ఇండస్ట్రీలో తీసిన వాళ్ళు ఎవరు ఉండరు పిల్లల దత్తత వస్తది పెద్ద వాళ్ళు దత్తత వస్తది తల్లిదండ్రులు కూడా దత్తత వస్తుంది ఇవన్నీ కూడా దత్తత వస్తది అంటే ఒక ఒక ఊరిని డెవలప్ చేయడం కాన్సెప్ట్ కదా ఆ డెవలప్మెంట్ లో భాగమే నేను ఊరిని డెవలప్ చేశాడు నా హీరో ఇప్పుడు దాన్ని మార్చి పదం మార్చి దత్తాన్ని చెప్పుకుంటే చెప్పుకోవచ్చు మాకు అభ్యంతర మీరు చెప్పుకోండి వంద చెప్పుకోండి కాదు నా కథ వాడతారనేది కదా డెఫినెట్ గా అండి డెఫినెట్ గా ఇప్పుడు ఊరు డెవలప్మెంట్ లో భాగం అనేది మనం తీసుకున్నట్టయితే మనం బ్లాక్ అండ్ వైట్ నుంచి కూడా చాలా కథలు వచ్చాయి హీరోకి సంబంధించింది ఒక ఊరు డెవలప్మెంట్ లో భాగంగా రకరకాల ఎన్నో కథలు వస్తాయి కదా ఎన్నో కథలు వచ్చాయి ఇక్కడ ప్రధానంగా ఇతను దత్తత అనే అంశం తీసుకున్నాడు డ్రైవ్ అయింది అక్కడ నుంచి అది ఆ పదం అట్ట పెట్టుకున్నాడు ఓకే ఓకే నా హీరో ఊరిని డెవలప్ చేశాడు దానికి దత్తని పెట్టుకోవాలి ఊరు డెవలప్ చేయడం అనేది వాడి హక్కు దత్తతే ఏంటి వాడు ఊరు అది ఊరు వాడికి జన్మనిచ్చిన ప్రాంతం వాడు ఊరిని డెవలప్ చేస్తే దత్తత ఏముంది ఉంది అంటే వాళ్ళ ఫాదర్ మీద ఉన్న నెగిటివ్ ఏదైతే ఉందో దాన్ని పాజిటివ్ చేసుకోవడం వాళ్ళ నాన్నగారు చెప్పుకుని డెవలప్ చేశాడు ఊరిని తండ్రి వల్ల ఇరవై ఏళ్ళ పాటు పోరాటం చేస్తున్నారు అక్కడికి రోడ్డు రాకుండా చేస్తున్నారు ఆ ప్రాజెక్ట్ ని టేక్ ఓవర్ చేసే క్రమంలో ఎవరు వచ్చినా సరే మర్చిపోయాండి ఇక్కడ టీచర్ వచ్చిన ఇక్కడ ప్రధానంగా ఆ ఊర్లో ఆ ఊరికి సంబంధించిన శత్రుత్వం లేదు కదా శ్రీమంతుల్లో ఫాదర్ క్యారెక్టర్ కి ఎవరికి శత్రుత్వం లేదు వీళ్ళే వీళ్ళే తరిమేస్తారు అక్కడి నుంచి వెళ్ళే పరిస్థితి ఒక వాడు క్రియేట్ అవుతుంది కదా ఒక చిన్న ఎలిమెంట్ ఎలిమెంట్ క్రియేట్ చేసిన ఎలిమెంట్ నా దగ్గర కాడ అంతే ప్రాజెక్ట్ విషయంలో వీడు సీఎంతో కుంభకేడన పేరుతో వీడిని బయటికి పోయే వాతావరణం వస్తుంది సో అదే అపార్థం ఇక్కడ అపార్థం జరిగింది ఆ అంతా తగలబెట్టడానికి వీడి కారణం అని చెప్పి అని అపార్థం చేసుకొని వాడు తరిమేశారు నా నవల్లో కూడా ప్రాజెక్ట్ విషయంలో వీణ్ చంపేస్తారని అతను ఏం చేస్తాడంటే వెళ్ళిపోతాడు ఊరిని ఇటు చేస్తారని అంటే కథ అంశం కథలో ఉండే మూలాంశం మొత్తాన్ని జుర్రేసారు వాళ్ళు ఏం మిగల్చలా ఇప్పుడు నేను సినిమా తీయాలనుకున్నాను నా వాళ్ళని ఏమిటి తీస్తాను చెప్పండి నేను సినిమా తీయాలనుకున్నాను ఇప్పుడు మహేష్ బాబు సంపాదించిన ఇప్పుడు ప్రధానంగా దీంట్లో ఎన్నె నవీన్ సంపాదించిన నూట డెబ్బై కోట్లు నాదే ఓకే ఏ సంబంధం నేను తీస్తే మూడు వందల కోట్లు వచ్చేదేమో నా నవల్ని ఆశీకి తీస్తే ఇంకా ఇప్పుడు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ బ్లాస్ట్ అయ్యేది నేను ల్యాండ్ స్ట్రగుల్ మీద రాసిన కథ అది అవును ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద భూమి పరిహారం మీద ఎవరైనా సినిమా తీశారు అని చెప్పండి నాకు వ్యక్తిగత జీవితంలో వచ్చిన అనుభవాలు బేస్ చేసుకుని తీశాను నేను తీస్తే ఇంకా బాగా నా వల్ల పాయింట్లు వాళ్ళు ఎయిటీ పర్సెంట్ వాడేది ఇంకా ట్వంటీ పర్సెంట్ వదిలేశారు ట్వంటీ పర్సెంట్ ఇంకా జీవం ఉంది ట్వంటీ పర్సెంట్ వదిలేసిన ఏమేంటి అండి మెయి మెయిన్ జీవం అన్నారు కదా మీరు భూమి వాళ్ళు తిరిగి భూమి హక్కు రావడం కోసం వాడే ఐఏఎస్ ఆఫీసర్గా మారి ఢిల్లీకి వెళ్ళి యూపీఎస్సీ చైర్మన్తో నాకు ఆ ఊర్లో పోస్టింగ్ ఇవ్వండి ఇస్తే ఆ ఊర్లో వాళ్ళకి భూమి దక్కేలా చేస్తాను అని అంటాడు వాళ్ళు భూమి అంటే చచ్చేంత ప్రేమ సార్ అంటాడు ఎందుకు అక్కడ అంటే అదంతా అదంతా సెలవులైన మీద ఇస్తే వాళ్ళు గగురు పడుస్తుంది ఇంకా హృదయాన్ని హత్తుకుంటుంది ఓకే కాబట్టి అవన్నీ కూడా తీయడానికి వాళ్ళకి వల్లగా కొన్ని వదిలేసి ఉంటారు ఓకే ఇదొక పాయింట్ అండి ఓకే సో భూమికి భూమికి పరిహారం అనేది ఇక్కడ పాయింట్ లేదు అసలు ఎక్కడ శ్రీమంతుల్లో లాగేశారుగా భూములు లాక్కున్నారు కూడా అంటే భూమి పరిహారం కాదు అక్కడ అక్కడ ఏంటి వాళ్ళు ఏం చేసేది రైతుల దగ్గర నుంచి భూములు లాగారా లాగలేదా అది ఒక ఒక ఫ్యాక్టరీకి సంబంధించి అదేంది కారిడర్ పేరుతో అదే లాగారు కదా ఇక్కడ కూడా అంతే కదా నా వల్ల అంతే కదా ప్రాజెక్టు పేరుతో లాగారు వాళ్ళు నిర్వాసులు అయ్యారు ఎక్కడికక్కడ నిర్వాసితులు పోస్టల్ కార్డు ఏ పేరుతో నువ్వు లాగినా నిర్వాసులు అవుతారు నిర్వాస్ ఓకే ఓకే నిర్వాసిత రైతులు ఆక్రందానండి అది ఓకే ఓకే ఇప్పుడు మీరు పడికట్టు పదాలు పెట్టుకొని మీరు చేయడం కదా నేను ఈ ఈ స్క్రిప్ట్ ఆ సీజ్కి తీయాలంటే సాధ్యం అవుతుంది అని మీరు చెప్పండి డెఫినెట్ గా అండి అంటే దీంట్లో ఒక చిన్న సూక్ష్మాన్ని మనం ఏమనుకున్నాం అంటే అక్కడ వాళ్ళు ఎంచుకున్న దాన్ని మీరు ఎంచుకున్న దాన్ని వాళ్ళ దొంగలు వాళ్ళ గురించి మీరు ఎంతసేపు కౌంటర్ ఆర్గ్యుమెంట్ చేసిన ఉపయోగం లేదు నా దగ్గర కూర్చోబెట్టండి నేను చెప్తున్నాను కదా నా ముందు వాళ్ళు అన్నారు కదా వాళ్ళు ఒప్పుకున్న అదే మీరు ట్రాక్ రికార్డ్ చెప్పేస్తున్నారు ఇంకా ఆల్మోస్ట్ దానికి అంటే మన చర్చలో చెప్తున్నాను కొన్ని పాయింట్స్ వాళ్ళకి ఎంత అడ్వకేసే చేసినా ఏం ఉండదు సమాజానికి ఏం ఉపయోగం ఉండదు ఓకే ఓకే సమాజానికి ఉపయోగపడే ఇంటర్వ్యూ మీరు చేస్తే అది నేను చెప్తే సొసైటీకి ఉపయోగపడుతుంది అది ఆ పాయింట్స్ వద్దాం నెక్స్ట్ ఉంది నెక్స్ట్ ఉంది ఆ పాయింట్స్ కూడా వద్దాం ఓకే సార్ ఇప్పుడు దీంట్లో వద్దాం కూడా అడ్యుకేట్ చేయాలని ట్రై చేస్తున్నారు వాళ్ళ పాయింట్ లేదు పబ్లిక్ డొమైన్ లో ఉందంట వాళ్ళది ఎక్కడ ఉంది పబ్లిక్ డొమైన్ లో పబ్లిక్ డొమైన్ లో ఇప్పుడు ఎట్లా అంటే ఆయన ఇన్స్పిరేషన్ అండి ఇన్స్పిరేషన్ ఎట్లా ఇన్స్పిరేషన్ అది అది చెప్పండి మీకు మీరు శ్రీమంతుడు నాకు ఇన్స్పిరేషన్ రాసి అని చెప్పండి మీరు ఒప్పుకోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి మనం అనుకున్న దాంట్లో అప్పుడు దత్తతాంశం అనేది వైరల్ అయిన టాపిక్ దత్త తీసేయండి సార్ డెవలప్మెంట్ అన్నాను మీరు దత్త అంటున్నారు అదే డెవలప్మెంట్ వెయ్యి రూపాయల కాగితాన్ని మీరు రెండు ఐదు కాగితాలు అంటున్నారు మీరు ఈ పేరు ఏమైనా పెట్టుకోవచ్చు నా బిడ్డ నా బిడ్డ పేరు చంద్ర అనుకోండి మీరు ఎత్తుకొని శరత్ చంద్ర అని చంద్ర శరత్ అని పెట్టుకుంటే మీ బిడ్డ అయిపోతాడా అదేలేండి అదే అంతే కదా మూల ఆత్మ నాది కదా గత కాలం గాని కథాంశం కానీ ఇవన్నీ నాయి కదా అదే నేను అంటున్నా కథ మూల కథ మూల కథా వస్తువుదే అందుకే ఇందాక డిస్కషన్ మనకి శ్రీమంతుడు మూల కథా వస్తువు ఊరిని ఒక ఊరిని హీరో దత్త తీసుకొని దత్తత అనే పదం వాళ్ళు వాడితే వాడు నేను దత్త అనే పదం వాడే అని చెప్పడంలా ఊరిని డెవలప్ చేసాడు అబ్బాయి అని చెప్తున్నా అదే డెవలప్మెంట్ కే వాళ్ళు దత్తని పెట్టుకున్నారు అదే సినిమాటిక్ గా చేసుకున్నారు సినిమాటిక్ ఓకే ఓకే అసలు నేనే నేనేమంటానండి మీరు లోతుకి వెళ్ళండి అసలు ఇది తప్పు చేయొచ్చా రైట్ ఆదిరి ప్రూవ్ చేయబట్టే బేర ఆడారు తప్పు ఈ సినిమా పెద్దలు ఏం చేస్తున్నారు చిరంజీవి దగ్గర నుంచి మోహన్ బాబు దగ్గర నుంచి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు మేము సినిమా కదా దాసరా తర్వాత మేము చేస్తున్నారు చెత్త గారు వాళ్ళు క్లియర్ గా తప్పు చేసేమని ఒప్పేసుకున్నారా మీరు చెప్పండి మీరు రైట్ రిజిస్ట్రేషన్లో లో కూర్చోబెట్టి చెప్పండి నిజం బయట పెట్టండి ఓకే ఓకే నిజం రైటర్ ఎనిమిది సంవత్సరాల పాటు తిరుగుతాడండి నేను ఈ ఈరోజు హైదరాబాద్ కోర్టుకు వచ్చానండి ఓకే ఓకే ఎందుకు అంత కష్టాలు ఎందుకు నేను అదే ఈ రోజు మా అడ్వకేటర్ అన్న అరే నేను మాత్రం ఇక్కడ కోర్టు చుట్టూ తిరగాలి వాళ్ళు మాత్రం ఇంట్లో పడుకుంటారా మహేష్ బాబు కోరటాల శివ ఎన్నెన్న వీళ్ళందరూ ఇంట్లో పడుకుంటారా నేను దర్దాపు ఒక ఎన్నిసార్లు తిరిగా నాకే లెక్కలేదు మహేష్ బాబు గారిని సంప్రదించారా నేను సంప్రదించలేదండి మహేష్ బాబు గారిని సంప్రదించలేదు సంప్రదించాను ఆ తర్వాత పెద్ద నరేష్ పవిత్రని పెళ్లి చేసుకున్నాడు ఆయన నరేష్ గారు ఆ నరేష్ గారితో నేను పోయి కలి ఆయన నాకు మంచి మిత్రుడు ఆయన కలిశాను కలిసిన తర్వాత ఆయనగా ఫీల్ అయినాడు అయ్యో నాకు ముందు తెలిసి నేను ఇంత డబ్బులు ఇప్పించామన్నా డబ్బులు తర్వాత తప్పు జరిగింది ఒప్పుకోమని అంటే ఆయన కృష్ణ గారి దగ్గర తీసుకెళ్లాడు కృష్ణ గారి హవా అక్కడ ఏమో నడిచినట్టు నాకు కనబడలేదు అది కోర్టులో ఉంది కదా అమర్త శ్రీరోతి గారు కొట్టేసినట్టుగా నాకు బయట ఫీడ్బ్యాక్ వచ్చింది ఇంకొక డైరెక్టర్ చెప్పారు ఆయన గడి కృష్ణ గారి మంచి ఆత్మీయ మిత్రుడు కృష్ణ గారి గడ నిస్సహాయంగా అప్ అన్నాడు ఆ రోజుల్లో ఓకే ఆ తర్వాత నడుస్తూ ఉంది నడిచి ఇన్నాళ్ళకి అది కోర్టు హైకోర్టు తర్వాత సుప్రీం కోర్టు ఈ మెట్లెక్కింది కదా ఓకే ఓకే ఇది కాపీ ఇది కాపీ కాదు ఇది కొరడాల మానస పుత్రిక అని చెప్పి మా రైటర్ అసోసియేషన్ చెప్తే నేను కేసు ఈ నిమిషం డ్రా చేసుకుంటాను ఎక్కడ రైటర్స్ అసోసియేషన్ నుంచి ఇది కాదండి కాపీ కాదని చెప్పానండి లేదు పోనీ సినిమా పెద్ద చిరంజీవి అని మోహన్ బాబు అని చెప్పమానండి ఓకే అతను ఎవరు ఉన్నాడు కదా అధ్యక్షుడు మంచు విష్ణు అని చెప్పనండి మీరు ఎందుకున్నారు ఆ పదవుల్లో ఒక కాకు చ వంద కాకులు పైన అరుస్తాయి అసలు మీకు ఆత్మగౌరవం లేదా సినిమా రైటర్స్ అందరూ ఏమయ్యారు ఇంకా వాళ్ళ గురించి మాట్లాడి ఎంత వస్తుంది మీరు రైటర్లు కదా ఒక రైటర్కి అన్యాయం జరిగితే మీరు మాట్లాడరా స్పందించరా రికార్డెడ్కి ప్రూవ్ అయిన తర్వాత దాసరు గారు ప్రసన్న కుమార్ అని ఆయన సినీ నిర్మాతలకు సంబంధించి ఒక బాధ్యుడు ప్రసన్న కుమార్ తెలుసు కదా మీరు తెలుసు దాసర్ గారు చెప్పారు స్వయంగా ఆ అబ్బాయి నా దగ్గరికి వచ్చాడు కాపీ జరిగింది ప్రసన్న నేను కూడా చదివాను స్క్రిప్టు అని చెప్పాను ఈ మాట నాకు సిటీ సివిల్ కోర్టులో కనబడే ప్రసన్న కుమార్ గారు చెప్పారు మధ్యన రమేష్ ఉన్నారా డైరెక్టర్ సంబంధించిన ఏదో ఒక వన్ ఆఫ్ ది అతను మా ఊరు అతను అతను దగ్గర పోయా నేను ఒకసారి దాసరు గారితో అన్నాడు దాసరు గారు గడ ఇది కాపీ జరిగిందని రమేష్ చెప్పినట్టుగా రమేష్ మీడియాలో కూడా కమిట్ అయ్యాడు ఓకే అరే ఎంతమంది ఆరు దాసరు గారు తప్ప ఎవరు నిలబడలేదు గోపాలకృష్ణ గారు పెద్ద రకం తీసుకొని సంఘంలో పెట్టాడు మంచిదే తర్వాత వాళ్ళు నీకు మళ్ళా రైట్ మళ్ళీ రైట్ రిజిస్ట్రేషన్ సభ్యత్వం ఇస్తాను పదిహేను వేలు తీసుకుని పునరుద్ధరి మంచిదే వెళ్ళండి కూడా తర్వాత నేను చాలా స్క్రిప్ట్ అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నాను ఓకే నేనేమంటాను అంటే సగటు రచితలని రేపు పొద్దున ఎవరికి అన్యాయం జరగకూడదు ఫైట్ చేస్తున్నాను నేను మంచిదండి అది ఆ కాజ్ నో డౌట్ అంతే ఇకపోతే మీరు దాసనారాయణరావు గారితో పాటుగా ఇంకెవరండి పెద్దలు మీరు అప్పుడు చర్చలో భాగంగా తమరెడ్డి గారా ఏదో చెప్పారు తర్వాత తమ్మారెడ్డి భారతజ్ గారిని కలిశాను ఓకే ఇంకా భారతజ్ గారు మొన్న ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు నా దగ్గర గడి వచ్చాడు తర్వాత ఇది కాపీ ఉంది అనేది నేను కూడా ఫీల్ అయ్యా నమ్ముతున్నాను మూడు పేరు కూడా అదే వాడారంట అని ఆయన కూడా జనయన్ గారి చెప్పారు మనకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు ఆయన ఓకే ఇంకెంతమంది చెప్పాలా ఇది తప్పు కదా క్రైమ్ కదా మీరు ఎందుకు సినిమాలు చేస్తున్నారంటే సమాజానికి ఆదర్శం కదా భర్తనే నేను అంటే ఏంది నేనంటే ఏంటి నేను అంటే అస్తిత్వం వ్యవస్థను ధ్వంసం చేయడం నేను కిందకు వస్తుందా ఏ నితులు చెప్తున్నా జనతా బ్యారే గ్యారేజ్ ఇచ్చట అన్నీ రిపేర్ చేయబడినా వాళ్ళు మిమ్మల్ని రిపేర్ చేసేది ఎవరు ఎవరు చేయాలా అంజగారు చేసి సరిపోద్దా ఛానల్స్ చేసి సరిపోద్దా అసలు మిమ్మల్ని రిపేర్ చేయాలి ఇప్పుడు నేను చెప్తున్నాను ఇట్లా కాపీ కొట్టిన రిపేర్ చేయాల్సిన అవసరం సమాజానికి చాలా ఉంది సగటు రచయిత ఒక మీకు ఈ నవలు నేను వాస్తవానికి నేను ఇది ఎక్కడ చెప్పలేదు నా దగ్గర ఒక టెలిపి ఒక టైపు అమ్మాయి చేస్తా ఉంటే అమ్మాయికి వర్క్ అప్ చెప్పడం కోసం తెల్లారు మూడు గంటలకు లేచి రాసా ఇది నాకు పెద్ద దాటిన తర్వాత నాకు పొలిటికల్గా బిజీగా ఉండడం ఆ రాశా సరే అది నాకు ఆ కాన్సెప్ట్ నాకు మైండ్లో ఉంది ఆ పరిహారం దానికి ఒక లవ్ జోడించి ఇవన్నీ ఎమోషన్స్ జోడించి ఇప్పుడు నా బా నా బాధ ఏంటంటే కాపీ జరిగిందని ప్రపంచం ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు ఎందుకు మాట్లాడరు మీరు అంటే బయట మాట్లాడకూడదు అన్నారు కదా ఏడేళ్ళు అయ్యింది ఎనిమిది ఏళ్ళు రేపు చచ్చిపోవచ్చు నేను ఎప్పుడు నిజం ఇప్పుడు బయటకు వస్తుంది సమాధి అయిపోవాలా కోర్టులో సమాధి అయిపోవాలా చెప్పండి సంవత్సరాల పాటు పాటు న్యాయం జరగాలి ఒక రైట్ ఫైట్ చేసే అవకాశం ఈ సిస్టమ్ లో ఇంత డబ్బు ఖర్చు పెట్టుకున్నా నాలుగు మెయింటైన్ పరిస్థితి మధ్యలో డ్రాప్ అయిన వాళ్ళే చాలా మంది ఉన్నారు న్యాయ పోరాటం చేయలేక చాలా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు ఐదు లక్షలు నాకు ఆ తర్వాత చాలా స్క్రిప్ట్లు కూడా తెలుసు ఐదు లక్షలు పది లక్షలు ఇస్తే ఆర్గనైజ్ అయ్యే వాళ్ళు ఉంటారు కావచ్చు పాపము ఫస్ట్ ప్రెస్ మీట్లో చెప్పే మీరు డబ్బులు ఇస్తే కాంప్రమైజ్ అవుతారని నేను వంద కోట్లు ఇచ్చిన కాంప్రమైజ్ కానీ అని చెప్పాను మళ్ళీ చెప్తున్నా నూట డెబ్బై వాళ్ళకి వచ్చి నూట డెబ్బై కోట్లు అంటున్నారు కదా నూట డెబ్బై కోట్లు మొత్తం దానికి వంద కోట్లు ఇచ్చినా కలిపి నేను కాంప్రమైజ్ కాను ఇంకోటి గడి చెప్తున్నా సిబిఐ విచారణకు గడ నేను డిమాండ్ చేస్తా ఎందుకంటే నన్ను పిలిచి మాట్లాడిన వాళ్ళు అందరూ సబ్జెక్టు వాళ్ళు అన్నీ చెప్పాలి మళ్ళా సమాజం ముందు చెప్పాలి ఓకే హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా కంప్లైంట్ చేస్తా హ్యూమిలేషన్ అట్రాసిటీ కేసు కూడా కంప్లైంట్ చేస్తా ఈ నలుగురు ఎవరైతే ఉన్నారో పొరటాల శివ ఎన్ఎన్ నవీన్ మహేష్ బాబు వీళ్ళ మొత్తం పాస్పోర్ట్స్ మొత్తం సీజ్ చేయమనిగా డిమాండ్ చేస్తా ఎందుకంటే నా కేసు తేలే వరకు వీళ్ళు బయటికి ఎక్కడ పోయి షూటింగ్ చేయకూడదు తర్వాత ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్ సంబంధించి పెద్దలందరూ మీరు కూర్చోండి ఏదోటి తెలుసు ఏదోటి ఎదుటి ఓకే ఓకే నేను చెప్తున్నా కదా ఇది కాపీ జరగలేదు కొరడాల్స్ సివే జన్ అయ్యను అని చెప్పేయండి వదిలేస్తా కేసు కేసు వదిలేస్తా ఓకే ఓకే ఇప్పుడు ఆ అవకాశం రాలేదండి నేను మీకు ఎగ్జామ్ రాముడిని వేడుకుంటుందంట కప్ప ఎప్పుడు ఒకసారి రాముడి కిందే ఆ కప్ప పడిపోతే కాలు కింద తర్వాత అది కొస ప్రాణంతో ఉంటే ఏంటి నువ్వు పరిస్థితి అంటే నాకు ఎవరైనా నా మీద కాలు వేస్తే రామ అంటాను రాముడి నా మీద కాలు వేస్తే ఎవరు చెప్పుకోవాలన్నదంట నా పరిస్థితి కూడా అదే కదా ఓకే సినిమా పెద్దలు ఒక రైటర్గా నా వందలాది ఇంటర్వ్యూ చూస్తుంటారు కదా ఏ ఇంటర్వ్యూకైనా వాళ్ళు స్పందించి ఒక మీటింగ్ పెట్టుకొని ఇది టెన్ చేయాలని డిసైడ్ అయ్యారా చోద్యం చూడడం కాకపోతే కోర్టులోది ఉందండి సుప్రీం కోర్టు నాకు అనుకూలంగా వస్తే వచ్చి ఉండొచ్చు కానీ ధర్మాన్ని కాపాడాల్సింది మీరు కదా అంది కదా సమస్త నెక్స్ట్ జనరేషన్లో ఎవరు మా కథపై బయట చెప్పాలంటే భయపడి చచ్చే రోజులు వస్తున్నాయి కదా ఎవరు చెప్తారండి ఒక లైన్ సింగిల్ థ్రెడ్తోనే కదా మీరు అన్నారు కదా వాసన కథ ఏమీ లేకపోయినా దత్త తీసుకున్నారు మీరే ఇంటర్వ్యూ చేస్తా రెడీ కాదు కూడా ఏమంటారంటే మీరు ఇక్కడ నుంచి మూలం ఉంటారా కథ తీసుకుంటే చెప్పండి ఏదో ఒకటి చెప్పండి అది ఎవరు తీల్సాలా జడ్జిమెంట్ ఎవరు వాళ్ళ పెద్దలు ఎవరు సినిమా పెద్దలేగా నేను సినిమా పెద్దని కాదు నేను ఇంకొక రకంగా పెద్దవాడు కావచ్చు సినిమా పెద్ద లీ కదా దాసర్ గారు పోయిన తర్వాత ఎవరున్నారు మోహన్ బాబు గారు చిరంజీవి గారు ఈ జనరేషన్ కదా ఉంది మీరు చెప్పండి ఓకే అది నా నా అపీల్ ఏంటంటే దీన్ని నాంచకండి కోర్టుల్లో పరిష్కారం కావాలని మీరు కోరకండి నాదే కాదు భవిష్యత్తులో కూడా కోర్టుల్లో ఓకే సిటీ సివిల్ కోర్టులో హృతిక్ రోషన్ సినిమా తీయకుండా ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వమని నేను అడిగితే ఏడు ఏళ్ళు ఏందండి మీరు చెప్పండి ఒక ఇంటీరియర్ ఆర్డర్ ఇవ్వచ్చు కదా మొత్తం ట్రయల్ని ఇస్తామన్నారంట ఎప్పుడు వింటారు ఎప్పుడు ఇస్తారు అప్పుడు ఉండేదెవరు పోయేది ఎవరు ఆయన ఆగిందిగా అత్తనగా నోటీస్ వెళ్ళింది ఆగాడు అదే ఏదైనా పోలీసు ఆగలేదుగా ఇంకా ఆ డెసిషన్ తీసుకున్నాడు కదా ఏమో మాకే అఫీసల్ ఎక్కడ ప్రకటించలేదు లేదా ఎక్కడ రాలేదు కదా అఫీసల్ ప్రకటించక కాకపోతే వాళ్ళకి అర్థమైంది ఇది కాపీ అర్థమైంది వాళ్ళ సోర్స్ వాళ్ళ సమాచారం తీసుకొని సైలెంట్ అయ్యారు సైలెంట్ అయ్యారు అదే ఆ ఉద్దేశం అదే కాని వాళ్ళు నాకేంటి ఉపయోగం నాకేంటి ఓకే అట్లా అంటారా హిందీలోనే తెలుగులో హిందీలో నేమ్ వేయండి దాంట్లో ఇంకొక స్క్రిప్ట్ తీసుకోండి నాకు ఫేవరెట్ ఆర్టిస్టే మహేష్ బాబు అన్నా నేను మరి ఫేవరెట్ ఆర్టిస్ట్ అయ్యి ఆయన మీద వేసారు ఫేవరెట్ ఆర్టిస్ట్ వేరు ధర్మం వేరు కదండి ధర్మం వేరు అంతేలే ధర్మం సక్రంగా ఉండాలి కదా ధర్మం రక్షిత రక్షిత ధర్మాన్ని మనం కాపాడకపోతే నెక్స్ట్ జనరేషన్కి ఏమి ఇచ్చిపోతాం మనం ఆస్తి ఈ కోట గోడలు మిజ్జలు మూసి నదింది యొనా దగ్గర కలిసి కరెన్సీ ఇస్తామండి ఒకసారి మోడీ గారు నోటు రద్దున్న తర్వాత అవన్నీ ఆఖరికి ఏమైనా చాలా నోట్లు మార్చుకోలేక ఏన్ని కాదు కదా విలువలే కదా వ్యవస్థలే ఇప్పుడు ఆది మధ్యాంతాలు తీసుకుంటే అండి ఆది మధ్యాంతాలు ఈ ప్యాటర్న్లో మీకు ఈ ఇవి ఏవైతే ఉన్నాయో కొన్ని కొన్ని అంశాలు రాశారు ఇక్కడ వీటి అవేగా వెళ్ళినవి ఉన్నాయా వీటి వీటిని వీటికి మించి అవే మీకు మీ దాంట్లో థర్టీ థర్టీ పర్సెంట్ అబో అంటే నా దాంట్లో అసలు వాడలేదు వాళ్ళు ఇంకా ఇంకా ఉంది కదా వాళ్ళ వాడాల్సిన కంటెంట్ ఉంది కదా కంటెంట్ మేజర్ అయ్యి ఉంది అని చెప్పేసి అన్నారు మేజర్ కాదు మేజర్ వాడేశారు కదా ఊరి పేరు వాడేశారు ఊర్లో డెవలప్ చేయడం వాడేశారు రిఫ్ట్ వాడేశారు అసలు మేజర్ది మేజర్ అంటే పాయింట్ ఇదే కదా ఊర్లోంచి దాటిపోవడమే కదా ఇంకోటి ఊర్లో పరిష్కారం 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 వైపు వెళ్ళడం కోసం అతను ఐఏఎస్ ఆఫీసరే వస్తాడు నా రచనలో హీరో హీరో అంటే ఈ సమస్య పరిష్కారం పొలిటీషన్ చేయలేరు ఒక బ్యూరోక్రాట్ అధికారులు చేయగలరు ఈ పొలిటిషన్ ఎప్పటికప్పుడు డబ్బులు పోతారు కాబట్టి ఒక బ్యూరోక్రాట్ గా వస్తేనే ఉపయోగం అని చెప్పని వీడు ఒక ఏడాది పాటు అయ్యి ఐఏఎస్ ఆఫీసర్ వచ్చి ఆ ఊర్లో సమస్య పరిష్కారం చేస్తాడు బ్యూటిఫుల్ కాన్సెప్ట్ నేను బిల్డ్ చేసుకున్నాను దాన్ని కూడా కాపీ కొడితే కుటుంబం అవును సిమిలారిటీ అనేది ఒకటండి సిమిలారిటీ ప్రతి దాంట్లో ఖచ్చితంగా ఉంటది దాన్ని కన్ఫర్మేషన్ ఎట్లా చేసుకుంటాం మనం ఇదేగా ఇప్పుడు అమ్మ నాన్న కామన్ క్యారెక్టర్ ఇవన్నీ కామన్ క్యారెక్టర్ ప్రతి ప్రతి కథలు ఉంటాయి ప్రతి నవదు ఉంటాయి కానీ ఒకే ఊరు రావడము ఊర్లోకి వీడు రావడము ఇక ఒకే కాలేజ్ చదవడం ఎన్ని ఎన్ని అందరు ఒకలాగా ఆలోచించారుగా రచయిత ఆలోచించింది ఇంకొక రచయిత ఆలోచించాడు ఓకే ప్రపంచంలో ఆ ఇప్పుడు ఈ ప్యాటర్న్ లోనే ప్రీవియస్ సినిమాలు లేవంటారా సినిమా ఏది లేదంటారా చూపించాడు ఒక సినిమా చెప్పండి ఏమో ప్రేక్షకులను అడుగుదా ఏమైనా మెసేజ్ పెట్టొచ్చు చాలు మనకి ప్రాజెక్ట్ నేను దేవడ కూడా పెట్టాను దేవడన దేవరకోట పెట్టి అడుగుదా పాత పాత సినిమాలు ఏమన్నా ఉంటే నేను వెలుగుండ ప్రాజెక్ట్ అన్నాను కదా నేను చెప్పేది ఇద్దరు స్నేహితులు ఒక ఊరిలో సంబంధించి ఈ ట్రాక్ నేను చెప్పేది ఆ ట్రాక్ మేజర్ గా ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళు ఒకే ఊరు ఉంటారు కానీ వాళ్ళు ఒకరే చదువుకొని ఉంటారు అనేది బాగా చదువుకుంటారు అనేది కామన్ కాదు కదా ఓకే ఆ తర్వాత ఇద్దరు హీరో హీరోయిన్లు అదే ఇద్దరు మేజర్ క్యారెక్టర్ సంబంధించిన వాళ్ళు హీరో హీరోయిన్ అవుతారు అనేది ఎక్కడ లేదు కదా నా దగ్గర ఉంది కదా ఓకే జగత్బాబు కొడుకు లేకపోతే తండ్రి రాజేంద్ర ప్రసాద్ హీరో హీరోయిన్ కావడం మీరు వంద క్రాస్ అయ్యండి కానీ ఎక్కడగా వాళ్ళు ఇది దాటి పోలా కిన్షిప్ బంధుత్వము మేజర్ కాన్సెప్ట్ దాటి పోలేదు వాళ్ళు అడ్డంగా దొరికారు ఓకే ఈ ఊరిని డెవలప్ చేసే దీంట్లో ప్రధానంగా అతను ప్రభుత్వానికి సంబంధించిన డబ్బే కదా అక్కడ యూటిలైజ్ చేసింది అవును మీ నవల్లో నా నవల్లో ప్రభుత్వానికి సంబంధించిన డబ్బు అవును ఇక్కడ ఏంటంటే హీరో తన డబ్బుని అతను గడు సొంత పెట్టాడు కదా నవల కూడా పెట్టాడు కదా పెట్టాడా ఇప్పుడు స్కూల్లో టీచర్ రాలేదండి వాళ్ళ నాన్న మా మంత్రి కాబట్టి స్కూల్లో టీచర్ని డితో మాట్లాడాలి అంటే ప్రభుత్వానికి ఇక్కడ ఇతను సొంత లేదు ఇక్కడ ఇక్కడ అనేది ఏంటంటే ఇక్కడ ఆయన సొంత డబ్బులతో పెట్టినా వేరే డబ్బులతో పెట్టినా ఆ డెవలప్మెంట్ కాన్సెప్ట్ ఒక్కటే కాదు కదా బంధుత్వాలు బంధాలు మానవ సంబంధాలు రిఫ్ట్ ఒక రచనకి సంబంధించిన మలుపు మెలో డ్రామాలు ఇవన్నీ నాయే కదా వాళ్ళు కౌంటర్ వాళ్ళు కౌంటర్ ఏమి ఇచ్చారండి ఇప్పటి వరకు అంటే కౌంటర్ వాళ్ళ దగ్గర ఏముంది కౌంటర్ అసలు ఏడు సంవత్సరాల్లో ఏముంది దొంగల దగ్గర ఏముంటది కౌంటర్ ఓకే చెప్పండి సబ్మిట్ చేయడానికి ఎట్లీస్ట్ సబ్మిట్ ఏమి లేదు వాళ్ళ దగ్గర ఆయన నిన్నారండి కదా ఆరు నెలల తర్వాత స్పందించాడు కదా మీడియాలో చూసేదాన్ని ఆరు నెలలు స్పందించేది ఎనిమిది నెలలు అండి అది తప్పలేదు వాళ్ళ దగ్గర ఎప్పుడైనా స్పందించవచ్చు అది కాదు అసలు మీకు కౌంటర్ ఏది ఏది లేదా కథే లేదు కదా వాళ్ళ దగ్గర సిటీ సివిల్ కోర్టు సబ్మిట్ చేయలేదు హైకోర్టులో సబ్మిట్ చేయలేదు క్రిమినల్ కోర్టు సబ్మిట్ చేయలేదు హీరింగ్ లో చెప్పానండి ఈ కథ కథ బ్యూటిఫుల్ కథ ఉంది కదండి అదే ఆయన దగ్గర లేదు కదా ఓకే ఇదే కదా ఈ కథనే స్క్రీన్ పేర్ రాసుకొని స్క్రీన్ ప్లే సబ్మిట్ చేసుకున్నాడు ఓకే ఓకే కేసు విత్తరాజ్ చేసుకుంటాను సమక్షంలో అదేలే ఓకే ఈ సమక్షంలో చేసుకుంటారు నాకు ఏ సినిమా పెద్దలు అక్కర్లా నా దగ్గర ఈ కథ ఉంది జనరల్ గా ప్రతి కథను కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని రూల్ లేదండి ఇప్పుడు సినిమా కథకి సంబంధించి వాళ్ళ ఇష్టం అంటే చేసుకోవచ్చు చేసుకోపోవచ్చు చేసుకుంటే ఏంటంటే రేపొద్దున ఏదన్నా సమస్యలు ఎదురైనప్పుడు ఆ పెద్దల సమక్షంలో ఈ రికార్డు కూడా సబ్మిట్ చేయడానికి ఉపయోగపడుతుంది చేసుకోలేదు చేసుకోవాలి అదే అదే అంటే చేసుకున్నారా మరి వాళ్ళు ఎందుకు పిలిచి మాట్లాడారు అది కదండి ఆ కనిపించారు వాళ్ళు ఏదో ఆయనేది రైతే రాజు ఇట్లాంటి చూపించారు సినిమా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు వాళ్ళు ఉందా ఏ సినిమా తీయినా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కథ అందరు చేసుకోవాలని రూల్ లేదు చేసుకుంటే మంచిది ఇప్పుడు తన కథ తస్కరించబడాలి పడుతుంది అనుకున్న వాళ్ళు సేఫ్ సైడ్ చేసుకుంటారు చేసుకుంటారు మీ దగ్గర కథ లేదు కదా కథ కథ బయట పెట్టమంటున్నాగా మీరు కథ ఏందో తెలుసుకుంటాం కదా మేము బయట పెట్టండి కానీ మీ దగ్గర కాపీ రాలేదండి రైతురాజు అనే కాపీ మీ దాకా రాలేదా ఇంత రైతురాజు ఏముంది రైతురాజు రైతురాజు ఎవరు అంటారు ఎవరు అంటారు అట్లీస్ట్ అది ట్రూ కాపీ అని మీరు చదువుంటారు కదా ఏంది పత్రికలో వచ్చిన ప్రెస్ క్లిప్పింగ్ చూపించారు అన్నదాత మోడీ గారు ఎక్కడ అక్కడ ఎక్కడ ప్రస్తావన లేదు అది లేదా లేదు ఓకే అన్నదాత కటింగ్స్ ఈనాడులో వచ్చిన కటింగ్స్ ఇది ఇన్స్పిరేషన్ లో నేను రాశానని చూపించాడంటే క్లిప్పింగ్స్ తీసుకొచ్చి అసలు మేజర్ పాయింట్స్ ఈ కదా సబ్మిట్ చేయటం వాళ్ళు మరి అది దత్తాన్ని ఎక్కడ సబ్మిట్ చేయలేదు సబ్మిట్ లేదా అదే అసలు ఆ సినిమాకి మెయిల్ మరి చేయలేదు రైట్ లో ఓకే బయట పెట్టమనండి ఓకే ఓకే గుడ్లు మిర్చి చేసుకుని చెప్పండి లేకపోతే ఇక్కడ మన గుడి దగ్గర ప్రమాణం చేసి చెప్పండి మీకు తెలిసి తప్పు చేస్తున్నా చేయడం లేదా కాపీ జరిగింది తెలుసు కదా మళ్ళీ చిరంజీటి సినిమా తీస్తున్నాడు ఏంటి మళ్ళా జూనియర్ ఎన్టీఆర్ సినిమా కాపీ చేసిన డైరెక్టర్ తో మీకు మహేష్ బాబు తెలుసు మల్ల సినిమా తీస్తాడు చిరంజీవి తెలుసు మళ్ళీ సినిమా తీస్తాడు జూనియర్ ఎన్టీఆర్ తెలుసు మళ్ళీ సినిమా తీస్తాడు ఏం చెప్పబోతున్నారు ఇప్పుడు అతను ఒక రకం చెప్పాలంటే క్రిమినల్ కేసు ఎదుర్కొంటున్న ఒక నిందితుడు ఒక మొద్దాయి ఏదని అనుకోండి అది సమస్య పరిష్కారం వరకు ఆయన త్వరగా పెట్టండి సినిమా ఇండస్ట్రీ ఆయనది ఇది కథని కాపీని ప్రూవ్ అయితే సినిమా రంగం నుంచి బహిష్కరించాల్సిన అవసరం ఉంది కదా రైటర్ మనోభావాలు దెబ్బతీయడానికి రైటర్ల హక్కులు దెబ్బతీయడానికి ఒక ప్రొడ్యూసర్ మీరు ఒక డైరెక్టర్ని ప్రమోట్ చేస్తారా మరి ఆ తర్వాత ఇది వాదించిన నిరంజన్ రెడ్డి గారి చాలా సినిమాలు తీసాడు వీళ్ళతోటి ఈ కాపీ పంపించారా ఈ నవలు పంపించారా పంపించాను పంపించారా శివ గారికి పంపించాను ఓకే అప్పుడే పంపించాను ఓకే ఓకే నేను చాలా ధర్మబద్ధంగా వెళ్ళా ఇది చదివాక ఆయన ఆయన సైడ్ నుంచి కూడా ఏది ఇది చదివాక ఈ నవలకి సంబంధించి నాది వేరు మీది వేరు అంటాడు ఓహో అట్లా ఓకే ఎట్ట వేరు ఎట్ట కాండమో తెలుసుకోవాలని నేను కూడా అనుకుంటున్నాను మీకు మీరు నేను ఒకేసారి దేవరకొండ ఊహించామా చెప్పండి మీ బ్రీన్ ఆ బ్రీన్ ఒకే ఫ్రీక్వెన్సీలు పనిచేస్తాం నేను కవల పిల్లలమా కొరాల్సి ఏమన్నా ఇద్దరం కలిసి అని పుట్టామా ఓకే ఓకే మరి ఎట్ట ఆలోచించాము నాతో పాటు సమానంగా ఎట్ ఆలోచించాం సో ఇప్పుడు మీ ఈ కథతో పాటుగా సేమ్ మహేష్ బాబు గారిది మళ్ళీ మహర్షి మీదే అన్న అన్నారు అది ఇంకోసారి నేను ఇంకోసారి మీద డిస్కస్ చేస్తాను అవునా హండ్రెడ్ పర్సెంట్ మక్కి మక్కి కథ కానీ మీకు పంపిస్తాను అన్ని మహేష్ బాబు గారి ఎదుగుతున్నాయి మీకు నాకు తెలియదు ఆ విషయం అది రైతుల ఆత్మహత్య మీద రాసిన కథ అది ఏంటి అనేది ఇంకొక ఇంటర్వ్యూ చేయండి మీ ముందు కథ పెడతాను అయితే ఈ కోర్టు చుట్టూ తిరగలేక లాయర్కి డబ్బులు పెట్టలేక దాని మీద యుద్ధం చేయలే యుద్ధం బట్ ఇప్పుడు ఇప్పుడు ఈ స్ఫూర్తితో నేను అంటే ప్రపంచం ముందు తీసుకొస్తా ఓకే కథ వస్తూనే అది నబీలో బహుమతి పొందిన కథ ఓకే ఆ కథ అని రైతు బంధు పథకం వచ్చింది రైతులు ఆత్మహత్య పోవాలంటే ఏం చేయాలని దగ్గర అంతే కదా అమెరికా నుంచి వస్తాడు తమ్ముడు కోసం ఫ్రెండ్ కోసం ఆ వల్లగా ఫ్రెండ్ కోసం వస్తారు ఇక్కడ అమ్మాయి అక్కడ అబ్బాయి ఓకే ఓకే ఇంకా మళ్ళీ ఇంకోసారి మీకు చెప్తాను అవన్నీ ఆ కథ వస్తుంది మీ దగ్గర ఇచ్చి అది మళ్ళీ కోర్టులు వేసిన తర్వాత చెప్తాను మీతో నాకు వ్యక్తిగతంగా ఏముంటది అండి మహేష్ గారు మా మీద మనకేం ద్వేషం ఉండదు ఇంకొకరి ద్వేషం ఉండదు అంతే కదా రైటర్లు కథ వాళ్ళకి వాళ్ళని పిలిచి ఒక లక్ష రూపాయలు ఇచ్చి సంతోషపడతామండి మేము ఇప్పుడు అంతే కదండి ఇప్పుడు మా నవలకి ఇచ్చిన డబ్బులు చాలా తక్కువ ఉంటాయి మీరు ఒక ఐదు లక్షలు పది లక్షలు ఇచ్చారు అనుకోండి ఏ రైట్ సాటిస్ఫై అవుతాడు కదా మరి మీకు ఆఫర్ చేశారు కదండి అప్పుడే అప్పుడు కూడా మీరు సాటిస్ఫై కాలేకపోయారా అట్టే కాదు అదే మీకు చెప్పాను కదా రేపు చేసేసి ఆ అమ్మాయికి పదివేలు లక్ష రూపాయలు ఇచ్చేస్తే అమ్మాయికి పోయిన శీలం వస్తుందా అది కదా ఇప్పుడు మీరు అన్నదాని ప్రకారం వాళ్ళు ఒక మంచి అమౌంట్ అట్టే కాదండి తప్పు ఒప్పుకోవాలి కదా తప్పు చేసి ఒప్పుకోవాలి కదా ఇంకా బాగా ప్రపంచం ముందు ఒప్పుకోవాలి కదా ఓ మీరు రహస్యంగా నాలుగోళ్ల మధ్య పిలిచి ఒక వంద కోట్లు ఇచ్చేస్తే తప్పు ఉప్పు అయిపోద్దా ఓకే ప్రెస్ మీట్ పెట్టి డబ్బులు ఇవ్వమంటున్నారు మీరు ప్రెస్ మీట్ డబ్బులు అనేది ఎట్లా వస్తాయి కోర్టు ధర సాధించుకుంటారు తప్పు చేసేవా లేదనేది నా క్వశ్చన్ తప్పు చేస్తే ఇట్లాంటి ఇంట్రెస్ట్ పెట్టారు అనేది నా బిగ్ క్వశ్చన్ తప్పు చేసినప్పుడు శిక్ష ఉండాలి లేదండి ఉండాలి ఉంటది కన్ఫర్మ్ తప్పు చేసినప్పుడు ఎవరికైనా అదే నేను తప్పు కూడా శిక్షించండి నేను తప్పు చేస్తే నన్ను శిక్షించండి నాకు అభ్యంతరం లేదు కాదని హక్కుండా ఉండదు సిస్టమ్ లో ఆయన తప్పు చేసాడు అనేది మీరు ఫీల్ అయితే దాని తగ్గట్టుగా మీరు స్పందించండి ఇంతే కదా మేము కోరుకుంటాం అంత మించి ఏముంటది ఈ ఏడు సంవత్సరాల్లో అండి ఆల్మోస్ట్ ఏడు సంవత్సరాల పైన మీకు కూడా ఎక్కడ ఇంకే ఇది జరుగుద్దా న్యాయం వచ్చి న్యాయం జరుగుద్దా లేదా అని ఎక్కడ అలసిపోవాలి మీరు అసలు అలిపోయలేదండి సమతికు ఉత్సాహంతో ఉన్నాం డబ్బులు లేవని పేరు తప్ప ఇంకొక ఇంకొక ఇంకో దాని మీద అంటే మా కోసం ఒక అడ్డు లాయర్ వస్తాడండి జూనియర్ సీనియర్ అతనికి రెండు వేలు మూడు వేలు డబ్బులు ఇవ్వాలి కదా లేకపోతే ఇంకొక సీనియర్ లాయర్ తల్లాజీ కుమార్ ఆయన విజయవాడ నుంచి హైదరాబాద్కి వచ్చి వాదించాల డబ్బులు ఇవ్వాల్సి ఉండే కదా అప్పటికి వాళ్ళు నేను ఇచ్చిన దానికంటే వాళ్ళు చేసిన సర్వీస్ వంద రెట్లు ఎక్కువ ఓకే ఓకే ఒక ఆయన మధ్యలో జారుకున్నాడు దానికి కారణాలు ఇప్పుడు చెప్పలేను ఓకే నిలబడ్డ వాళ్ళందరూ ధర్మం కోసం నిలబడ్డే వాళ్ళే సరిచంద డబ్బులు ఇస్తాడు పనిచేసినాడు కాదు ఇప్పుడు కూడా సుప్రీంకోర్టులో ఒక ఆయన అయిపోతున్నాడు నా తరపున మీకు ఆ పాయింట్ మిస్ అయినట్టుంది ఈ నవీను మహేష్ బాబు మీద సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేయబోతున్నాను ఇంకోట ఏది మహర్షి దాని మీద లేకపోతే ఇదే దీని మీద అంటే వీళ్ళకి స్కాష్ చేశారు కదా దాన్ని సవాల్ చేస్తూ మేము సుప్రీంకోర్టు పోతున్నాం వాళ్ళ స్క్వర్షర్ అవుతుంది డబ్బులు సంపాదించుకుంది వాళ్ళే కదా వాళ్ళు కూడా పార్టీ చూస్తాం నేను అతనికి కొట్టాల్సి కోటో రెండు కోట్లు ఇచ్చి ఉంటారండి కానీ ఈ నా స్క్రిప్ట్ ద్వారా డబ్బు సంపాదించుకుంది ఎవరు ప్రొడ్యూసర్స్ కదా కాబట్టి ప్రొడ్యూసర్స్ కూడా నేను పార్టీ చేయడం కరెక్ట్ అది ఓకే తర్వాత కోర్టు డిసైడ్ చేస్తుంది కోర్టు నేను తప్పైతే నన్ను మందులు ఇస్తే నాకు అభ్యంతరం ఆయన ఆయన తప్పు చేయాలని కోరుకుంటున్నాను నాకు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద నమ్మకం ఉంది ఇవాళ కాకపోయి రేపైనా న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాం ఓకే ఆ కోణంలో ఓకే ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారండి మీకు ఏమన్నా తప్పుకోమని ఫ్యాన్స్ నుంచి ఒత్తిడి రావటం లేకపోతే కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి ఎప్పుడైతే మహేష్ బాబు అని అన్నప్పుడు ఆయనకు సంబంధించిన ఫ్యాన్ ఫాలోయింగే ఉంది ఆయనకంటే మాకు వెయ్యి రేట్లు ఫ్యాన్ ఫాలోయింగ్ ఓకే ఓకే వెయ్యి రేట్లు ఓకే ఓకే రవితేజ సినిమా టచ్ చేసి చూడని ఇప్పటిదాకా మమ్మల్ని టచ్ చేసిన లేడు ఓకే ఓకే నేను ఏంటో తెలిస్తే ఆ సాహసంగా యూట్ చేయరు చేయలేదు ఇప్పటివరకు ఓకే నాకు ఒకరిద్దరు మహేష్ బాబు ఫ్యాన్స్ నాతో ఫేస్బుక్ లో చాట్ చేశారు మీకు స్క్రిప్ట్ పంపించమన్నాను పంపించాను నేను చదువుకోండి మీ బాసు తప్పు ఉందనుకుంటే ఖండించండి అని చెప్పి నన్ను ఎవరు ఫోన్ చేసి గాని ఎవరు థ్రెడ్ చేసింది కానీ లేదు ఓకే ఓకే సో పెద్దలు ఏమన్నా డ్రాప్ అవ్వమని ఏమన్నా వచ్చినా వచ్చు ధైర్యం లేదండి అంత ధైర్యం ఎవరికి లేదు సాక్షాత్ దేవుడి దగ్గర వచ్చినా నేను కాంప్రమైజ్ కాను ఓకే ధర్మం కోసం ఫైట్ చేసేటప్పుడు అసలు కాంప్రమైజ్ నేను డబ్బు రూపాయి ఎక్కర్లేదు అంటున్నాను కదా అందుకనే ఈ మరి పెద్దలు దగ్గర కూర్చున్నారు చాలా మంది సార్ నేను డబ్బుకు లొంగేవాడిని కాదు నేనే ఒక కార్పొరేషన్ చైర్మన్ గా చేసా ఐదు వేల కోట్లు బడ్జెట్ నడిపా పదివేల కోట్ల ఆస్తులు కాపాడా ఒక్క రూపాయి కరప్షన్ చేయలేదు చాలా కష్టపడి నేను ఏదో నా బతుకు తీరు నేను చూసుకున్నాను తప్ప ఎక్కడగాడా ఈ రచనా వ్యాసంగం గడ ఒక పెద్ద పోస్ట్ పోయిన తర్వాత ఎట్ట పథకాలను కొంత దగ్గర నుంచి నేను రచనా వ్యాసంగం స్టార్ట్ చేశాను బలరాంగర్ లాంటి వాళ్ళు ఆశీర్వదిచ్చారు నవల్స్ వేశారు కథలు వేశారు దాంట్లో వచ్చి ఐదు వేలు పదివేలు చాలనుకున్నాను తప్ప కరప్షన్ చేయాలని ఎప్పుడు అనుకోలేదు మళ్ళీ తిరిగి నన్ను సరస్వతే ప్రొటెక్ట్ గుండెలు హత్తుకుంది నన్ను ప్రొటెక్ట్ చేసింది నేను వేరే వాళ్ళ గడ రచన పరంగా సాయం చేసాను నన్ను బతకడానికి అక్షరాల కారణం కాబట్టి అక్షరాల నేను అక్షరాన్ని చంపాను అక్షరం చచ్చిపోదండి క్షరం కానిది అక్షరం అంటే నా పరంగా నా పరంగా తప్పు చే నేను చెప్తున్నా ఓకే ఓకే నా పరంగా నేను అట్ట కాంప్రమైజ్ కాను ఓకే ఓకే అంటే ఈ రోజు రైటర్స్ అందరికి కూడా ఒక తృప్తి ఏంటంటే నిలబడ్డారు శరత్ గారు మీరు మీ సాహసం అనిర్వచనీయం అని చెప్పి వాళ్ళందరూ నాకు అన్నదాన్ని నిలబడుతున్నారు ఇప్పుడు కోర్టు నుంచి వచ్చిన తర్వాత అంటే కూడా డౌట్స్ ఉంటాయి కదా ఎక్కడ పోగూడదు అసలు అయితే మొన్న ఒక ఛానల్ ఎంత డబ్బులు తీసుకొని కాంప్రమైజ్ ఏంటంటే నేను రాత్రి నాకు నేను అనుకోకుండా నేను చూసా టీవీలో పదకొండార ప్రాంతంలో వెంటనే ఛానల్ హెడ్కి ఫోన్ చేసి ఏది నువ్వు చూసావా డబ్బులు తీసుకుంది ఏంటంటే నేను దాన్ని కరెక్ట్ చేస్తానండి అని చెప్పని మెసేజ్ పెట్టాడు సో ఈ టచ్ ప్రీవియస్ బాధితులు ఉంటారు కదా చాలా మంది టచ్ ఒక నాయకుడు వచ్చారు అనుకుంటున్నారు టచ్ అయ్యారు వాళ్ళు నేను మొరల్ సపోర్ట్ చేశాను అంటే వాళ్ళు అందరూ నిలబడతారని లేదు కదా అట్లా కాదు వాళ్ళని వాళ్ళ వాళ్ళ బాధలు ఏమైనా చెప్పుకున్నా ప్రీవియస్ చెప్పారు దానికి చెప్తాను వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తాను చేస్తున్నాను కదా ఓకే అయితే వాళ్ళు కొద్దిమంది ఇంత సుదీర్ఘమైన పోరాటం చేసి ఒప్పుకుంటారు కదా అది ఇంపార్టెంట్ అది చాలా తర్వాత వాళ్ళకి సంబంధించిన కూడా నిలబడాలి కదా అవును నాకంటే ఎట్లా అదృష్టం నిలబడ్డారు కొంచెం ధర్మం మీద నిలబడేవాళ్ళు కాబట్టి నాకు సపోర్ట్ నిలబడ్డారు ఓకే మిగతా సబ్జెక్టు కాలమే తెలియజేయాల సరే అయితే ఫైనల్ గా ఒక ఎండ్ పాయింట్ ఉంటది కదండి శక్తి గారు ఆ ఎండ్ పాయింట్ మీరు కోర్టు ద్వారానైనా లేకపోతే ఈ సినీ పెద్దల ద్వారా క్లియర్ చేసుకుందాం అనుకుంటున్నాను దాని పట్టికే దీనిపాటికి చెప్తారు మీరు ఏం చెప్తారు చెప్పండి నేను విత్తర చేసుకుంటా కేసు అంజగారి సమక్షంలో విత్వ్ చేసుకుంటా మా పెద్దలు ఉన్నారండి సినీ పెద్దలు ఉన్నారు అటు కోర్టు రెండు రెండు పెద్ద ఒక జర్నలిస్ట్ కదా మీరు జర్నలిస్ట్ కంటే పెద్ద మాధ్యమే మాదంతా అంతా నమ్ముకొని బతికే వాళ్ళు ఎప్పుడు పెద్దవాళ్ళే నేను నేను ఒక జర్నలిస్ట్ గా స్టింగర్ గా పనిచేసి వచ్చాను అవును కాబట్టి ఒక జర్నలిస్ట్ అనేవాడు వాడు ఏం ఆశించకుండా పనిచేస్తాడు జీతం కోసం పనిచేయడు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ జర్నలిస్టులు ఉదయాన్నే పేపర్ వాళ్ళ పేరు చూసుకుంటారు లేకపోతే వాళ్ళ రైటప్ చూసుకుంటారు ఎక్కడైనా సమస్య వస్తే దాన్ని రాసేవారు అని చెప్పి గుండె నిండా ఊపిరి పిలుచుకుంటారు ఇప్పుడు కొద్దిగా పులిటీ ఉండొచ్చు కానీ నైంటీ పర్సెంట్ జర్నలిస్టులు అందుకు అదొక తపన ఉంటుంది తృప్తి ఉంటుంది కాబట్టి జర్నలిస్ట్ ఇప్పటికి పులిటీ కాలేడు యాజమాన్య యాజమాని దొరకపొంద్రాసేవాళ్ళు ఉంటే ఉండొచ్చు కానీ బేసిక్ ప్రతి జర్నలిస్ట్కి సమస్య మీద అభినవేశం ఉంటుంది నా ఇష్యూలో కూడా అందరూ అన్ని అన్ని పత్రికలు అన్ని ఛానల్స్ ఏకోన్ముఖంగా మద్దతు ప్రకటించాయి కదా అంటే వాళ్ళు దే ఆర్ రెస్పెక్ట్ కాజు మీద ఎవరు ఫైట్ చేసి రెస్పెక్ట్ చేస్తారు అది జర్నలిస్ట్కి ఉండే స్వభావం రైట్ ఆ విధంగా నాకు మారల్ బూస్టింగ్ ఉన్నాయి ఓకే ఓకే సో ఓకే మీకు ఖచ్చితంగా ఈ ఇంకా ఎక్కువ ప్రాలాంగ్ కాకుండా న్యాయం జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే రైట్